చర్చించుకునే అంశము సేంద్రియ ఆహారము మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడున్న అవకాశాలు ఏమున్నాయి దీంట్లో ఉన్న సమస్యలు ఏమున్నాయి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటాము మీకు ఈ విషయం మీద చర్చించేటప్పుడు చాలా స్పష్టంగా మీరు కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉన్నది ఒకటి ఇది దాదాపు ఒక 45 నిమిషాల నుంచి గంట వరకు మాట్లాడడం జరుగుతుంది నేను మీరు వినేటప్పుడు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే గానీ చాట్ బాక్స్ లో మీరు చాట్ బాక్స్ లో రాయొచ్చు మీరు మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే రాయండి మీ ఆడియో మాత్రం మీరు ఆఫ్ చేసుకొని ఉండండి ఖచ్చితంగా అట్లాగే మీ వీడియో కూడా ఆఫ్ చేసుకోండి ఇవి రెండు చాలా ముఖ్యమైన అంశాలు లేకపోతే మిగతా అందరికి కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది దాంతో పాటు సిస్టం హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు మాత్రం ఖచ్చితంగా మైక్ ఆఫ్ చేసుకోవాలి అట్లాగే వెనకాల వీడియో కూడా ఆఫ్ చేసుకోండి మీ ప్రశ్నలు ఏమైనా ఉంటేనేమో మీరు ఖచ్చితంగా చాట్ బాక్స్ లో రాయొచ్చు నేను మాట్లాడేటప్పుడు మీరు ఇచ్చిన ప్రశ్నలను కూడా దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాను రెండోది చివర్లో మన అందరికీ కూడా అవకాశం ఇస్తాము దాదాపు ఒక గంట వరకు మనం చర్చ చేసుకోవచ్చు ఆ చర్చ చేసుకునేటప్పుడు మీరు మైక్ ఆన్ చేసుకుని మాట్లాడుతారు కానీ అప్పటిదాకా మాత్రం మీరు దీన్ని దయచేసి మీరు ఆపేసుకోండి రెండో ముఖ్యమైన అంశము ఎవరైనా సరే మీ అనుభవాలు ఉంటే సూటిగా చెప్పండి అట్లాగే ప్రశ్నలు కూడా సూటిగా అడగండి వాదనలోకి దిగి ఇలా ఎందుకు చేస్తున్నారు ఇలా కాకుండా మేము చెప్పినట్టు ఇలా చేయొచ్చు కదా ఇలాంటి వాదనలోకి మాత్రం దించకండి ఎందుకంటే రకరకాల అనుభవాలు ఉంటాయి రకరకాల అభిప్రాయాలు కూడా ఉంటాయి మీ అభిప్రాయాలు ఉంచుకోవచ్చు మీరు వాదనలోకి మాత్రం దిగకండి చర్చించుకోవచ్చు కాకపోతే మీరు చర్చకు అవసరమైనంత మేరకు మాత్రమే మనము మాట్లాడుకుందాము అంతేగాని వాదనకు మాత్రం తీసుకెళ్ళకండి దీన్ని సో అందరూ ఆడియో ఆపేసుకుంటే మనం బిగించేద్దాం ఈరోజు మనం మాట్లాడుకోబోయే సేంద్రియ వ్యవసాయము దాంట్లో ఉన్న మార్కెటింగ్ అవకాశాల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా వివిధ దశలలో మనం దీని గురించి మాట్లాడుకోవాలి ఒకటి మనం అసలు ఏ ఉత్పత్తిని సేంద్రియం అనొచ్చు దాన్ని సేంద్రియం అని చెప్పటానికి ధృవీకరణ ఏంటి అట్లాగే ఎలా మార్కెట్ చేసుకోవచ్చు దీనికి అవసరమైన ఉత్పాదకాలు ఎలాగా అలాగే పంట కోతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ప్రాసెసింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చట్టపరంగా ప్యాకింగ్ అప్పుడు కానీ లేకపోతే మార్కెటింగ్ చేసేటప్పుడు కావాలి అప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి లేకపోతే పాటించాల్సిన నియమాలు ఏంటి వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనము చర్చించుకుందాము ఇవి చెప్పేటప్పుడు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఇందాక నేను చెప్పినట్టుగా మీరు పైన కింద చాట్ బాక్స్ ఉంటుంది ఆ చాట్ బాక్స్ లో రాయండి ఈరోజు అనేక కారణాల వల్ల అంటే ప్రపంచంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యల పరంగా కావచ్చు లేకపోతే పురుగు మందులు ఎరువులు వీటితో వచ్చే అవగాహన గురించి కావచ్చు అట్లాగే ఇప్పుడు కోవిడ్ లాంటి కొత్త జబ్బులు వచ్చిన నేపథ్యంలో కూడా ఆరోగ్యకరమైన ఆహారం తినాలి అనే వైపు చాలా మంది మళ్ళుతున్న నేపథ్యంలో ఈ ఆర్గానిక్ వ్యాపారం సేంద్రియ వ్యాపారం ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది ప్రపంచ స్థాయిలో తీసుకుంటే ఈ ఆహార మార్కెట్ విలువ దాదాపు ప్రతి సంవత్సరం 16% వరకు పెరుగుతుంది అని లెక్కలు తెలియజేస్తున్నాయి అది మామూలు ఆహార మార్కెట్ లెక్క తీసుకుంటే అది 10% మాత్రమే అంటే మనం కాంపౌండ్ గ్రోత్ రేట్ అంటాం కదా కాంపౌండ్ గ్రోత్ రేట్ రెగ్యులర్ మార్కెట్ లో 10% ఉంటే రెగ్యులర్ ఫుడ్ మార్కెట్ 10% ఉంటే ఆర్గానిక్ మార్కెట్ ఆల్మోస్ట్ 16% ఉంటుంది అదే మనము భారతదేశానికి వచ్చేసరికి ఇది దాదాపు 25% వరకు ఉంది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెగ్యులర్ ఫుడ్ మార్కెట్ డౌన్ అవుతూ ఉంది దాని గ్రోత్ రేట్ 3% కంటే ఎక్కువ పెరుగుతున్న పరిస్థితి లేదు రైతులకి పెట్టిన పెట్టుబడి కూడా వస్తున్న నేపథ్యం రాని నేపథ్యం ఉన్నది మార్కెట్ లో ధరలు రోజు రోజుకి పడిపోతున్నవి అన్న నేపథ్యంలో సేంద్రియ మార్కెట్ విలువ మాత్రం దాదాపు ప్రతి సంవత్సరం 25% పైగా పెరుగుతుంది సో ఇది చాలా ఆశాజనకమైనది అయితే ఇందులో ఎంత మార్కెట్ మనము రైతులకు ఉపయోగపడే విధంగా చేయగలుగుతాము దీంట్లో ఉన్న మిగతా ప్లేయర్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఏం చేయగలుగుతాము అన్న దాని గురించి మనం ఆలోచించాం అట్లాగే మొత్తము ఆర్గానిక్ మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉండేది కూడా అటవీ ఉత్పత్తులు వైల్డ్ కలెక్షన్స్ అంటాం మనకి తేనె లాంటి ఉత్పత్తులు కావచ్చు లేకపోతే అనేక రకాల అటవీ మూలికలు
ముఖ్యంగా ఆరోగ్యం కోసం వాడుకునే మూలికలు ఏవైతే ఉంటాయో హెల్త్ ప్రొడక్ట్స్ లో వాడుకునే మూలికలు ఇవన్నీ కూడా దాదాపు ఈ అటవీ ఉత్పత్తులలో ఈ అటవీ ఉత్పత్తులే మొత్తం సేంద్రీయ మార్కెట్ లో చాలా పెద్ద భాగము ఉంటాయి అందులో మొత్తం ప్రపంచంలో తీసుకుంటే మనం ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాము ఈ అటవీ ఉత్పత్తుల విషయంలో అట్లాగే మొత్తము సేంద్రీయ ఆహార ఉత్పత్తుల విషయానికి వచ్చేసరికి మొత్తం 20 లక్షల మంది సేంద్రీయ రైతులతో దాదాపు 699 ప్రాసెసింగ్ యూనిట్స్ తో కలిపి మనము ప్రపంచంలో దాదాపు 9వ స్థానంలో ఉన్నాము విస్తీర్ణం పరంగా తీసుకుంటే గనుక దాదాపు 57 లక్షల హెక్టార్లు సేంద్రీయ వ్యాపారం కింద ఉన్న భూమితో కలిపి మనము 9వ స్థానంలో ఉన్నాము ప్రపంచంలో అట్లాగే రైతుల పరంగా ఆలోచిస్తే మనము ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణంలో అత్యధిక మంది సేంద్రీయ రైతులు ఉన్న దేశం మన దేశం అట్లాగే మొత్తము భారతదేశంలో ఉన్న సేంద్రీయ మార్కెట్ ఏదైతే ఉందో వచ్చే 5 ఏళ్ల కాలంలో దాదాపు 75000 కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా అంటే 2015 లో కేవలం 2700 కోట్ల రూపాయలు ఉన్న ఆర్గానిక్ మార్కెట్ 2025 నాటికి 75000 కోట్ల రూపాయలు చేరుకుంటుంది అంచనా సో మనం వచ్చే 5 ఏళ్ల కాలంలో ఎంత ఎక్కువ గ్రోత్ ఉంటుంది అన్నది గమనించవచ్చు ఇది చాలా కీలకమైన అంశము మనం ఆర్గానిక్ మార్కెట్ గురించి ఆలోచిస్తే అందులో ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ పరంగా ఆలోచిస్తేనేమో మనము వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పోర్ట్ భారతదేశం నుంచి ఎగుమతులు చాలా ఎక్కువగానే ఉంటాయి ప్రపంచంలో దాదాపు 515 మిలియన్ డాలర్ల ఎగుమతులు కొన్ని సంవత్సరం జరిగాయి సో వచ్చే 5 సంవత్సరాలలో దీని అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఈ COVID-19 నేపథ్యంలో చాలా మంది కూడా ఆరోగ్యకరమైన ఆహారం వైపు మళ్ళుతున్నారు కాబట్టి ముఖ్యంగా భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న దేశాలు తీసుకుంటే మనము అమెరికా యూరోప్ కెనడా జపాన్ పశ్చిమ ఆసియా ఈ దేశాలకు ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్నాయి అలాగే పత్తి విషయంలో సేంద్రీయ పత్తి అమ్మకాలలో మనమే ప్రపంచంలో నెంబర్ 1 అలాగే నూనె గింజల విషయానికి వచ్చేసరికి దాదాపు 25% నూనె గింజలు ఉంటాయి మొత్తం మనము ఎగుమతి చేసేవాడంటే ఎక్కువ భాగం నూనె గింజలు కూడా ఉంటాయి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి అవకాశాలు ఎక్కడున్నాయి అనేది మనం ఆలోచిస్తే సేంద్రీయ పత్తి విషయంలో అలాగే నూనె గింజల విషయంలో వీటిలో ఇప్పటికే చాలా మార్కెట్ ఉంది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా నూనె గింజలు పత్తి విషయంలో మార్కెట్ పెరగటానికి కారణము మిగతా ప్రపంచం అంతా కూడా ఈ రెండు పంటలలో ఇప్పటికే జన్యు మార్పిడి పంటల వైపు వెళ్ళడం జరిగింది పత్తి విషయంలో కానీ లేకపోతే సోయాబీన్ విషయంలో కానీ రెండు కూడా ఆర్గానిక్ నుంచి ఆర్గానిక్ కన్వెన్షనల్ నుంచి జెనెటికల్ మోడిఫైడ్ వాటికి వైపు వెళ్ళారు సో ఇవి ఇప్పుడు అవి వాటితో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తేలటం వల్ల ఎక్కువ మంది వాటి నుంచి మారుతూ ఉన్న నేపథ్యంలో ప్రపంచంలో ఈ రెండు పంటలు కూడా సేంద్రీయంగా పండించగలిగిన అవకాశము విస్తీర్ణము మన దేశంలో ఉంది కాబట్టి మన దేశం నుంచి ఎగుమతులలో పత్తి సోయా చిక్కుడు ఎగుమతులు బాగా పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తోంది అసలు సేంద్రీయ ఉత్పత్తి అంటే ఏంటి అంటే మార్కెట్ లో మనం ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ గా అమ్మాలి అనుకుంటే సేంద్రీయ ఉత్పత్తి ఇది అని మనం అమ్మాలి అనుకుంటే అంటే అసలు ఏమిటి అది అని ఆలోచిస్తే రెండు ముఖ్యమైన నియమాలు మనం పాటించాల్సి ఉంటుంది ఒకటి రసాయనిక ఎరువులు పురుగు మందులు గ్రోత్ హార్మోన్స్ యాంటీబయాటిక్స్ జన్యు మార్పిడి పంటలు అలాగే జన్యు మార్పిడి జీవాలు కూడా అంటే ఇప్పుడు మనం కోళ్ళు కానీ లేకపోతే మిగతా ఏమైనా పండించినా కానీ వాటిలో అవి కూడా జన్యు మార్పిడి అయి ఉండకూడదు సో జన్యు మార్పిడివి కాకుండా ఉండాలి అలాగే ప్రాసెసింగ్ లో కూడా అలౌ చేసిన కెమికల్స్ మాత్రమే వాడచ్చు అలౌ చేసిన ప్రోడక్ట్స్ మాత్రమే వాడచ్చు ప్రాసెసింగ్ లో రసాయనాలు కూడా వాడకుండా ఉండాలి ఇది ఒకటి అంటే ఉత్పత్తి చేసే క్రమంలో రసాయనిక ఎరువులు పురుగు మందులు గ్రోత్ హార్మోన్స్ యాంటీబయాటిక్స్ జన్యు మార్పిడి పంటలు ఇవన్నీ వాడకుండా ఉండాలి రెండోది ఉత్పత్తిలో కానీ ప్రాసెసింగ్ లో కానీ ప్యాకింగ్ లేబులింగ్ వీటన్నిటిలో కూడా కొన్ని నియమిత ప్రమాణాలు పాటించాలి అంటే నేను కేవలం నేను ఇవన్నీ మానేశాను అని చెప్తే సరిపోదు మీరు ఎలా మానేశారు అన్నదాన్ని వెరిఫై చేసే మెకానిజం ఉండాలి సో దాన్నే మనము ధృవీకరణ అంటాము దాన్ని గుర్తించే విధానం ఉండాలి అంటే మీరు ఈ నియమాలు పాటిస్తున్నారు అన్నదాన్ని వేరే వాళ్ళు చూస్తే దాన్ని గుర్తించే విధంగా ఉండాలి సో దానికోసం ఏం చేస్తాము అన్నది చాలా కీలకమైన అంశం
ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంటే మనం చాలా సందర్భాల్లో ఏమంటాము, మనము నేను వాడలేదండి అంటాం. నేను వాడలేదు అంటే కుదరదు, మీరు వాడలేదు అని చెప్పటానికి ఒక ప్రూఫ్ లాంటిది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు, గ్రోత్ హార్మోన్స్, యాంటీబయాటిక్స్ ప్రాసెసింగ్ లో కెమికల్స్ కానీ, సో మొత్తం మనం ఆహార వ్యాపారం గురించి ఆలోచిస్తే, అంటే భారతదేశంలో చట్ట ప్రకారంగా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ అంటారు. అంటే మార్కెట్ లో ఆహారం అమ్మే వాళ్ళని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ అంటారు. ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ చట్టం కిందకు వస్తుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ చట్టం కిందకు వస్తుంది. ఆ చట్టం కింద దీన్ని ఆహార వ్యాపారాన్ని నియంత్రిస్తారు. సో ఇప్పుడు మనము ఒక ఆహార వ్యాపారాన్ని తీసుకున్నాం అనుకుంటే గిన పంటలు పండించే దగ్గర నుంచి అది ఫైనల్ గా కన్స్యూమర్ తినే దగ్గర కానీ లేక అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మే దగ్గర కానీ అనేక రకాల పనులు ఉంటాయి మధ్యలో. ఈ పనులన్నీ చేసేవాళ్ళు చాలా మంది చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళని మనము చాలా సార్లు మనం మిడిల్ మ్యాన్ అని ఎవరైతే అంటున్నామో ఆ మిడిల్ మ్యాన్ ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు నిజానికి. అంటే ఇప్పుడు పంట పండించిన తర్వాత 20 మంది రైతులు 100 మంది రైతులు పండిస్తే అదంతా ఒక చోటికి సేకరించడం ఒకళ్ళు చేసే పని, ఎవరో ఒకళ్ళు చేస్తారు అదంతా సేకరణ. అలాగే ఆ సేకరించిన తర్వాత దాన్ని విలువ జోడించటం, మనము దాంట్లో ఉన్న చిన్న సైజు కాయలు తీసేయటము లేకపోతే తాలుపోయిన గింజలు తీసేయటము ఇట్లాంటివన్నీ చేసేది ఒక రకమైన ప్రాథమికమైన విలువ జోడింపు. ఆ తర్వాత గ్రేడింగ్ చేయటము, ఆ తర్వాత నిల్వ చేయటం. ఇక్కడ దాకా ఆ ప్రాథమికమైన గ్రేడింగ్ ఇవన్నీ అయిన తర్వాత దాన్ని డైరెక్ట్ గా అమ్మటం కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని కూరగాయలు లాంటివి ఉన్నాయనుకోండి, మనం డైరెక్ట్ గా టమాటాలు తీసుకొని వాటి గ్రేడింగ్ చేసేసి మనం అమ్మేసేయచ్చు. అట్లాగే కొన్ని గోధుమ లాంటి పంటలు తీసుకున్నా లేకపోతే శనగలు ఇట్లాంటివన్నీ తీసుకుంటే కొంచెం ప్రైమరీ ప్రాసెసింగ్ అంటాం మనం, ఉడికి పైన పొట్టు తీసేయటం కానీ లేకపోతే పైన పొరలు తీసేయటం కానీ ఇవన్నీ చేసేసి మనము మార్కెట్ లో అమ్మేసేయచ్చు. సో ఈ అమ్మేసినప్పుడు కూడా హోల్సేల్ గా అమ్మటం కానీ రీటైల్ గా అమ్మటం కానీ చేయొచ్చు. ఇప్పుడు అలాగే ప్రాథమికమైన ప్రాసెసింగ్ అని ఏదైతే అంటున్నామో, ఉదాహరణకి మనము ధాన్యం పండిస్తే ధాన్యం అంతా తీసుకుని దాన్ని వరి ప్రాసెసింగ్ చేసి మనం బియ్యం అమ్మచ్చు. సో ఇది ప్రైమరీ ప్రాసెసింగ్. ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత కూడా రెండు రకాలుగా అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. హోల్సేల్ చేయొచ్చు, లేకపోతే వైట్ లేబులింగ్ అంటాం. వైట్ లేబులింగ్ అంటే వేరే బ్రాండ్ వాళ్ళకి మనం ప్యాకింగ్ చేసేవడం. ఉదాహరణకి మనమే ప్యాక్ చేసి ఇస్తాం కానీ అది రిలయన్స్ వాళ్ళు వాడి బ్రాండ్ వేసుకుని అమ్మటం కానీ లేకపోతే బిగ్ బాస్కెట్ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ వేసుకుని అమ్మటం కానీ జరుగుతుంది. సో మీరు అందుకని మీరు ఎప్పుడైనా ప్యాకెట్ కొన్నప్పుడు దాని మీద రెండు రకాలుగా రాసి ఉంటుంది, ప్రొడ్యూస్డ్ బై అని మార్కెటెడ్ బై అని. సో మార్కెటెడ్ బై ఏమో వేరే వాళ్ళు ఉండి ప్రొడ్యూస్డ్ బై అని వేసుకునేది ఉంటేనేమో రైతులు మార్కెట్ లో అమ్ముకోవడానికి అదొక రకమైన అవకాశం. అలాగే వ్యాపారస్తులు ఆర్గానిక్ మార్కెట్ లోకి రావాలి అనుకుంటే ఇది ఇంకొక అదర్ వే రౌండ్ ఏంటంటే, మీరు ఉత్పత్తి చేయకుండా, అంటే మీరు ఉత్పత్తి చేయకుండా వేరే వాళ్ళు ఉత్పత్తి చేసినప్పుడు మీ బ్రాండ్ తో ప్యాకింగ్ చేయించుకొని మీరు అమ్ముకోవచ్చు. సో ఇది కూడా అవకాశం ఉన్నది. సో దీన్ని వైట్ లేబులింగ్ అంటాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఉత్పత్తి, ప్రాథమికమైన ఉత్పత్తులు చేయటము, తర్వాత మార్కెటింగ్ చేసుకోవడం, ఇది ఒక రకమైన పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఈ ఉత్పత్తిని మళ్ళా మనం తీసుకుని మళ్ళా దీని నుంచి విలువ జోడించి మళ్ళా పదార్థాలు తయారు చేయడం. అంటే ఉదాహరణకి తినటానికి సిద్ధంగా ఉండే పదార్థాలు కావచ్చు, వండుకోవడానికి సిద్ధంగా ఉండే ఇప్పుడు నూడిల్స్ లాంటివి చేయొచ్చు, లేకపోతే బిస్కెట్ లాంటివి తయారు చేయొచ్చు, లేకపోతే జామ్ లాంటిది తయారు చేయొచ్చు, లేకపోతే టమాటో పచ్చడి లాంటివి చేయొచ్చు, ఇట్లాంటివన్నీ చేయడం అన్నమాట. ఇది మళ్ళా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, దీన్ని మళ్ళా మనం ఇంకో రకంగా చూడాలి. ఇది కూడా ఒక రకమైన ఆహార పరిశ్రమే, మనం అటువైపు కూడా వెళ్ళొచ్చు. ఇది చేసిన తర్వాత ప్యాకింగ్ లేబులింగ్, ఈ ప్యాకింగ్ లేబులింగ్ తర్వాత మళ్ళీ ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ఇవి కూడా వైట్ లేబులింగ్ చేస్తాము. ఎందుకంటే పచ్చడి మనం తయారు చేస్తాం, మన బ్రాండ్ తోనే అమ్మక్కర్లేదు, వేరే వాళ్ళ బ్రాండ్ తో కూడా అమ్మచ్చు. సో ఇవి లోకల్ మార్కెట్ లో, రీటైల్ మార్కెట్ లో అమ్మటము, తర్వాత అంతర్జాతీయ మార్కెట్ లో. రీటైల్ మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికి ఆల్రెడీ ఉన్న స్టోర్స్ లో మన ఉత్పత్తులు అమ్మటం కానీ మనమే కొత్త స్టోర్స్ పెట్టడం కానీ, సో వీటన్నిటికీ కూడా అంటే ఉత్పత్తి రైతుల దగ్గర నుంచి ఉత్పత్తి వచ్చిన తర్వాత చివరికి వినియోగదారులకి కానీ అంతర్జాతీయ మార్కెట్ లో కానీ అమ్మేది ఏదైతే ఉందో ఈ మధ్యలో ఉన్న యాక్టివిటీస్ కానీ వేరే ప్లేయర్స్ కానీ ఎవరైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం అయితే ఉన్నది. మనకు చాలా సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే ఈ పనులన్నీ మనమే చేస్తే ఈ మధ్యలో ఉన్న లాభం అంతా కూడా మనకే వస్తుందని, చేయొచ్చు ఆ పనులన్నీ కూడా. అయితే మీకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక సప్లై చైన్ అక్రాస్ మనం ఎప్పుడైతే పనిచేస్తామో
ఆ సప్లై చైన్ అక్రాస్ ఉన్న లాభాలు మనం మూట కట్టుకోవడంతో పాటు దాంట్లో ఉన్న కష్టాలు నష్టాలు ఇవి రెండు కూడా మూట కట్టుకుంటాం. ఈ చాలా కీలకమైన అంశం మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఎప్పుడైనా సరే మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మనం పనిచేస్తాము అన్నది ఆలోచించాలి. ఇది చాలా చాలా కీలకమైన అంశం. లేకపోతే ఏమవుతుందంటే మనం అన్ని పనులు చేద్దామని కూర్చుంటాము, అన్ని పనులు చేసే తప్పటు చాలా నష్టపోయే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు సేంద్రియ ఉత్పత్తి అని దేన్ని అంటాము అన్న విషయానికి వచ్చేసరికి పూర్తిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు, తర్వాత ఇందాక అనుకున్నట్టుగా గ్రోత్ హార్మోన్స్, యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడకుండా వాడే చేసే పద్ధతుల్ని మనం సేంద్రియ వ్యవసాయం అంటాం. అయితే ఇందులో చాలా రకాల పద్ధతులు కూడా ఉన్నాయి. భారతదేశంలో తీసుకుంటే గిన మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాము, న్యాచురల్ ఫార్మింగ్ అంటాము, ప్రకృతి వ్యవసాయం, అట్లాగే సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్, ఇంతకుముందు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేవాళ్ళు, ఇప్పుడు సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు, ఇదొకటి. అలాగే బయోడైనమిక్ ఫార్మింగ్ అని పర్మాకల్చర్ అని ఉంది. అట్లాగే ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని రకాల పద్ధతుల్ని కలిపి ప్రభుత్వము దీనికి కొత్త పేరు పెట్టారు. దీన్ని భారతీయ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అని, అంటే ఇండియన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్, ఇండియన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అని. సో ఇప్పుడు వాళ్ళ దీని మీద ఒక జీవో కూడా ఇష్యూ చేయబోయారు, ఈ లోపల లాక్డౌన్ అవడం వల్ల ఆగిపోయింది. సో ఈ అన్నిటినీ కలిపి మనము ఒకటే పేరుతో భారతీయ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇవన్నీ కూడా అని వాళ్ళు అనటం జరుగుతుంది. సో వీటిలో మీరు ఏ పద్ధతిలో పాటించినా సరే దీన్ని మీరు సేంద్రియ ఆహారం అని అమ్మే అవకాశం అయితే ఉన్నది. అట్లాగే ప్రభుత్వ పథకాల విషయానికి వచ్చేసరికి చాలా రకాల ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఇందులో చాలా మటుకు పథకాలు రైతుల కోసం మాత్రమే ఉన్న పథకాలు. ఇప్పుడు పరంపరాగత కృషి వికాస్ యోజన పీకేవీవై కావచ్చు, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎంఐడిహెచ్ కావచ్చు, అలాగే మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎన్ఎంఎస్ఏ కానీ, ఆర్కేవీవై, ఇవన్నీ కూడా చాలా మటుకి రైతుల కోసం మాత్రమే ఉన్న స్కీమ్స్. అయితే రైతులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కోసం కూడా ఇప్పుడు ఎంఐడిహెచ్ కానీ లేకపోతే ఆర్కేవీవై స్కీమ్స్ కానీ ఉన్నాయి. దాంట్లో కూడా మనకు మీరు ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ పెట్టుకోవడానికి సబ్సిడీలు ఉన్నాయి, తర్వాత కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. కొన్నిట్లో 50% సబ్సిడీ ఉంది, కొన్నిట్లో 80% సబ్సిడీ ఉంది. సో దాని కింద కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి మార్కెటింగ్లోకి వెళ్ళడానికి. సో ఈ పథకాలని ఇండివిజువల్ ఫార్మర్స్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్ అయినా వాడుకోవచ్చు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అయినా వాడుకోవచ్చు. అలాగే మొత్తం భారతదేశంలో 10 రాష్ట్రాలలో ఇప్పటికే ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రమే దీన్ని అమలు చేస్తున్నాయి. చాలా రాష్ట్రాలు అమలు చేయడం కాకుండా కేవలం ఒక పాలసీ రాసి అలా కూర్చున్నారు. ఇప్పుడు చూస్తే కింద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా న్యాచురల్ ఫార్మింగ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. లార్జ్ స్కేల్లో సేంద్రియ వ్యవసాయం వైపు రైతుల్ని మళ్లించడానికి వీళ్ళు సహాయం చేస్తూ వస్తున్నారు. మనము నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేది ఏంటంటే ముఖ్యమైన అంశం ఇక్కడ సర్టిఫికేషన్, ధృవీకరణ. ఇందాక అనుకున్నాం కదా మీరు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాము అని అంటే సరిపోదు. దాని నాణ్యతా ప్రమాణాలు ఎలా పాటిస్తున్నాము అన్నది మనము మిగతా వాళ్ళకి అర్థమయ్యేలాగా, తర్వాత మిగతా వాళ్ళు ధృవీకరించేలాగా ఉండాలి. దాన్ని మనం సర్టిఫికేషన్ ప్రాసెస్ అంటాం. సో అసలు నాణ్యతా ప్రమాణాలు, ధృవీకరణ, గుర్తింపు ఇవన్నీ ఎందుకు అన్నది ఆలోచిస్తే సేంద్రియ వ్యాపారం పెరుగుతోంది, ఉత్పత్తిదారులు వినియోగదారుల మధ్య దూరం పెరుగుతుంది. సో ఉత్పత్తి చేసిన వాళ్ళు ఎవరో కొనే వాళ్ళకి తెలియని నేపథ్యంలో ఉత్పత్తి చేసిన వాళ్ళు సేంద్రియంగానే ఉత్పత్తి చేశారు అన్నదానికి ఏం ప్రమాణాలు పాటించారు అన్నది చాలా కీలకమైన అంశం అవుతుంది. కాబట్టి ఇవి డిఫైన్ చేయడం జరిగింది. అట్లాగే వీళ్ళు చెప్పిన ప్రమాణాలు పాటిస్తున్నారు లేకపోతే క్లెయిమ్స్ అంటాము, నేను ఈ ప్రోడక్ట్ ఇలా పండించాను అని నేను ఏదైతే చెప్తున్నానో, లేకపోతే ఈ ప్రోడక్ట్ ఇలా తయారు చేస్తాను ఏదైతే చెప్తున్నానో అది నిజంగా నేను ఆ నాణ్యతా ప్రమాణాలు పాటించానా లేదా అన్నది చూసి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం కోసం ధృవీకరణ. సో ఇది రెండోది ధృవీకరణ. మొదటిది స్టాండర్డ్స్, నాణ్యతా ప్రమాణాలు. రెండోది ధృవీకరణ, సర్టిఫికేషన్. మూడోది గుర్తింపు, అంటే సరే మీకు సర్టిఫికేషన్ ఉంది కానీ ఈ ఉత్పత్తి అదే సర్టిఫికేషన్ ఉన్నదని ఏంటి గ్యారంటీ, సో దాన్ని ఎట్లా గుర్తిస్తాము అన్నదానికి ఒక విధానం ఉండాలి. సో ఈ రెండింటి కోసం, ఈ మూడింటి కోసం అని చెప్పేసి భారతదేశంలో రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఎన్పిఓపి అంటాము, నేషనల్ ప్రాజెక్ట్ అన్ ఆర్గానిక్ ప్రమోషన్. దీని కింద ఇప్పుడు ఉన్నది థర్డ్ పార్టీ ఆర్గానిక్ సర్టిఫికేషన్. ఇది సర్టిఫికేషన్ ఏజెన్సీ వాళ్ళు చేస్తారు. మీరు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము,
అన్నా కానీ లేకపోతే సేంద్రియ ఉత్పత్తులు తయారు చేస్తున్నాము అన్నా కానీ ఈ ఎన్పిఓపి కింద మీరు సర్టిఫికెట్ తీసుకోవచ్చు. మీరు పాటించే పద్ధతులన్నీ కూడా మీరు రికార్డు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి వెరిఫై చేసి మీరు మీరు రాసిన రికార్డులను బట్టి మీ దగ్గర ఉన్న ఉత్పత్తిని బట్టి మీరు ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు అన్నదాన్ని వెరిఫై చేసిన తర్వాత మీకు సర్టిఫికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ ఎన్పిఓపి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉన్నవే. సో మన దేశంలో మీరు ఎన్పిఓపి సర్టిఫికెట్ ఉంటే అమెరికా లాంటి దేశంలో కూడా అమ్ముకోవచ్చు అదే ఉత్పత్తిని. కానీ అదే యూరోప్ లో అమ్మాలనుకున్నా, లేకపోతే మిడిల్ ఈస్ట్ లో అమ్మాలనుకున్నా, లేకపోతే ఆస్ట్రేలియా లాంటి దేశంలో అమ్మాలనుకున్నా కానీ మీరు మళ్ళా ఆ దేశానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికాకి భారతదేశానికి అయితే ఒక అగ్రిమెంట్ ఉంది. సో సేమ్ ఎన్పిఓపి స్టాండర్డ్స్ ఎన్ఓపి స్టాండర్డ్స్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి మీరు ఆ సర్టిఫికేట్ కూడా అడిషనల్ గా తీసుకోవచ్చు. ఇదే నాణ్యతా ప్రమాణాల మీద ఆ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు అడిషనల్ సర్టిఫికేట్ కంటే. రెండవ పద్ధతి పీజీఎస్, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అంటాము దీన్ని, ప్రాతినిధ్య హామీ పద్ధతి అని తెలుగులో ఆలోచిస్తే. సో ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ లో ఏంటంటే కొంతమంది రైతులు ఒక గ్రూప్ గా ఏర్పడి ఆ గ్రూప్ సర్టిఫికేట్ తీసుకుంటుంది. ఆ గ్రూప్ లో ఎవరైనా వైలేట్ చేస్తే మొత్తం గ్రూప్ అంతా బాధ్యత తీసుకుంటుంది అన్న హామీ మీద ఈ పీజీఎస్ సిస్టమ్ నడుస్తుంది. ఈ రెండు పద్ధతుల గురించి మనం వివరాలు చూసుకుందాం. అయితే 2017లో ప్రభుత్వం తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం ఈ రెండింటినీ కూడా ప్రభుత్వము ఒకే స్థాయికి తీసుకొచ్చింది. రెండు కలిపి ఏదైనా పద్ధతి రైతులు పాటించవచ్చు. అట్లాగే ఆహార వ్యాపారస్తులను మనం ఇందాక ఏదైతే అనుకున్నామో ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ వాళ్ళు థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ లోకి వెళ్లాల్సి వస్తుంది. పీజీఎస్ కుదరదు. పీజీఎస్ అనేది కేవలం ఉత్పత్తిలో ఉన్న వాళ్ళకి మాత్రమే. సో రైతులు తీసుకోవచ్చు, రైతులకు ప్రాసెసింగ్ ఫెసిలిటీ ఉంటే రైతులు ప్రాసెసింగ్ కి కూడా తీసుకోవచ్చు. అట్లాగే కేవలం ప్రాసెసింగ్ ఫెసిలిటీ ఉంటే అది తీసుకోవడం కుదరదు పీజీఎస్ కింద. ఎన్పిఓపి కింద మీరు ఉత్పత్తిదారుడు అయినా కానీ, ప్రాసెసింగ్ ఫెసిలిటీ అయినా కానీ, మార్కెటింగ్ అయినా కానీ, బ్రాండింగ్ అయినా కానీ, ఏదైనా కానీ మీరు సర్టిఫికేట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అట్లాగే అంతర్జాతీయ ప్రమాణాల విషయానికి వచ్చేసరికి భారతదేశం స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు చాలా దేశాలకు ఆల్మోస్ట్ ఈక్వల్ స్టాండర్డ్స్ గానే ఉన్నాయి. కాకపోతే మీరు అడిషనల్ గా ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సర్టిఫికేషన్ విషయానికి వచ్చేసరికి సర్టిఫికేషన్ లేబ్లింగ్, ఈ రెండు చాలా కీలకమైన అంశాలు. మనం పాటించిన ప్రమాణాలు స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాండర్డ్స్ ఏవైతే మనం పాటిస్తున్నాము అన్న దానికి మనం లెక్కలు రాసి ఉంచుతామో దాన్ని చూసి ఒక ధృవీకరణ జరుగుతుంది. సో దాన్ని బట్టి ఒక సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఇందాక ఇక్కడ మీరు చూస్తున్నవి రెండు సర్టిఫికేట్స్, ఇది పీజీఎస్ సర్టిఫికేట్, ఇదేమో థర్డ్ పార్టీ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ మీకు ఇష్యూ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ లో ఉన్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ తీసుకుని మనం లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది థర్డ్ పార్టీ సర్టిఫికేట్ అనుకోండి, ఈ నెంబర్ వస్తుంది, ఈ నెంబర్ ని మనము ఈ లోగో కింద వేయాలి. ఈ లోగో యాక్చువల్ గా ఇండియా ఆర్గానిక్ లోగో, థర్డ్ పార్టీ సర్టిఫికేట్ లో మీకు ఈ లోగో వస్తుంది. అలాగే మీరు పీజీఎస్ సర్టిఫికేషన్ ఉంటే గిన ఈ సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ కింద ఈ నెంబర్ వేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్ ని బట్టి మనకు ఇది ఈ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని బట్టి మనం ట్రేస్ చేయొచ్చు ఈ ఆహార ఉత్పత్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పండించారు. ఇది చాలా కీలకమైన అంశం. ఇప్పుడు భారతదేశంలో ఈ రెండు లేబుల్స్ ని కూడా కలిపి జైవిక కృషి అని ఒకే లోగో కిందకి తీసుకొచ్చినారు. సో మీకు ఇది ఉన్నా సరే, ఈ ఆర్గానిక్ లోగో ఉన్నా సరే, పీజీఎస్ ఆర్గానిక్ లోగో ఉన్నా సరే, జైవిక కృషి లోగో కూడా వేయాలి. సో ఫైనల్ గా మీకు అది జైవిక కృషి లోగో మీకు ఆథెంటిక్ అన్నమాట. ఈ రెండు, ఈ లోగోస్ రెండు కూడా ప్రభుత్వము విడుదల చేసిన లోగో. అయితే వీటితో పాటు కొన్ని ప్రైవేట్ లోగోస్ కూడా ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ అప్రూవ్డ్ లోగోస్ కాదు కానీ ప్రైవేట్ లోగోస్. ఒకటి మీకు పీజీఎస్ ఆర్గానిక్ కౌన్సిల్ అని, ఇది నిజానికి పీజీఎస్ ఇండియా కంటే ముందు ప్రారంభమైంది. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిసి ప్రారంభించింది ఇది పీజీఎస్ కౌన్సిల్. దీని ద్వారా పండిస్తున్న రైతులు అందరూ కూడా ఈ లోగో వాడుకుంటారు. నిజానికి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పీజీఎస్ కౌన్సిల్ కింద ఉన్న స్టాండర్డ్స్ కూడా పీజీఎస్ ఇండియా స్టాండర్డ్స్ కి సమానంగానే ఉన్నది. సో ఇప్పుడు ప్రభుత్వము ప్రైవేట్ లేబుల్స్ కి కూడా అనుమతి ఇవ్వాలి అని ఒక చర్చ నడుస్తూ ఉన్నది. బహుశా వచ్చే కొద్ది రోజులలో అది కూడా మనకి అమలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక ప్రైవేట్ లేబుల్ ఉన్నది జీరో అని. జీరో అన్నది పెస్టిసైడ్ ఫ్రీ లేబుల్. ఇది కూడా మార్కెట్ లో ఉన్నది, కొంతమంది వాడుకుంటూ ఉన్నారు. అంటే మేము పురుగు మందులు
అవశేషాలు లేని పంట పండిస్తున్నాము అన్నది. సో ఉత్పత్తి అమ్మేటప్పుడు ఒకసారి ప్రతి బ్యాచ్ కూడా పురుగు మందుల అవశేషాలు పరీక్ష చేసి దాన్ని బట్టి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని జీరో లేబుల్ అంటారు. అట్లాగే ఇంకొకటి ఫెయిర్ ట్రేడ్ లేబుల్. ఫెయిర్ ట్రేడ్ లేబుల్ ఏంటంటే ఈ మొత్తము సప్లై చైన్ లో ఇందాక మనం చూసాం కదా, ఉత్పత్తి నుంచి అమ్మకాల వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా లాభాలని సమానంగా పంచుకుంటున్నారు అని, ఇందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మంచిగా జీతాలు అవి ఇస్తున్నారని వెరిఫై చేసి ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మోర్ ఆఫ్ ఏ ఈక్విటీ బేస్డ్ సోషల్ లేబులింగ్ లాంటిది. ఉత్పత్తిలో ఉన్న ఎకలాజికల్ లేబులింగ్ కంటే కూడా ఇది మార్కెటింగ్ లో ఉన్న లేబుల్ అన్నమాట. ఇప్పుడు ఎన్పిఓపి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ విషయానికి వచ్చేసరికి భారతదేశంలో 28 సంస్థల్ని ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఇలాంటి సర్టిఫికేట్ ఇవ్వడానికి. మన రాష్ట్రంలో కూడా కొన్ని ఉన్నాయి, తెలంగాణ హైదరాబాద్ లో కొన్ని సంస్థలు ఉన్నాయి, బెంగళూరులో కొన్ని సంస్థలు ఉన్నాయి, మిగతా రాష్ట్రాలలో కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇందులో చాలా మటుకు ప్రైవేట్ సంస్థలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్పిఓపి సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ని పెట్టడం జరిగింది. తెలంగాణలో అలాంటి సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉంది, తెలంగాణ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అంటాము. అట్లాగే ఒడిస్సాలో ఉంది, మధ్యప్రదేశ్ లో ఉంది, ఉత్తరాఖండ్ లో ఉంది, అట్లా కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర సర్టిఫికేషన్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. రాష్ట్ర సర్టిఫికేషన్ ఏజెన్సీలు దగ్గర మీరు సర్టిఫికేషన్ తీసుకుంటే ఫీజు తక్కువ ఉంటుంది, కానీ మిగిలిన వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్ ఫీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ సర్టిఫికేషన్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అన్నది చూస్తే గిన పంట పొలాలకి ఇస్తారు. సో మనకు ఒక సర్వే నెంబర్ లో ఒక పొలం ఉందనుకుంటే గిన ఆ పొలానికి మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ పొలం ఎప్పటికీ సేంద్రియంగానే ఉండాలి. మధ్యలో మనం ఈ సీజన్ ఆర్గానిక్ చేసి వచ్చే సీజన్ తీసేస్తాము అనుకుంటే కుదరదు. ఏ ప్లాట్ అయితే మీరు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కిందకి తీసుకొస్తారో ఆ ప్లాట్ ఎప్పటికీ ఆర్గానిక్ గానే ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం మీరు దాంట్లో ఏ పంట వేస్తున్నారు అన్నది రిజిస్టర్ చేయాలి. దాన్ని బట్టి ఆ పంటకి మాత్రమే మీకు అనుమతి వస్తుంది. ఉదాహరణకి నాకు ఒక ఎకరం వరి ఉంటే గిన ఒక ఎకరం పొలం ఉంది, నేను అది ఆర్గానిక్ సర్టిఫికేషన్ కిందకి తీసుకొచ్చాను అనుకుంటే గిన ఈ సంవత్సరం వరి వేస్తే నాకు ఆ వరి ఒక ఎకరంలో పండిన వరి అమ్మటానికి సర్టిఫికేట్ వస్తుంది. దాన్ని బట్టి నేను 24 క్వింటాల వరకు ధాన్యం అమ్ముకోవచ్చు. లేకపోతే అందులో మనం 53% బియ్యం వస్తాయి అనుకుంటే గిన 24 క్వింటాలలో 53% లెక్క తీసుకుంటే గిన 13-14 క్వింటాల రైస్ అమ్ముకోవచ్చు. ఇది మనకు వచ్చే సర్టిఫికేట్. రెండవ సీజన్ లో మనము వరితో పాటు బహుశా శనగ కానీ లేకపోతే పెసర కానీ వేస్తే ఆ రెండో సీజన్ లో పెసరకి కూడా మనకు సర్టిఫికేట్ వస్తుంది. సో ఇవి రెండు మాత్రమే నేను ఈ సంవత్సరం అమ్ముకోగలిగాను. ఇది లేకుండా వేరేవేవి కూడా నేను అమ్మడానికి వీలుండదు. సో ఇది చాలా కీలకమైన అంశం. సో పంట పొలాలు మనము రిజిస్టర్ చేసుకోవాలి, వాటిని ధృవీకరణ పొందాలి. రెండోది ప్రాసెసింగ్ యూనిట్స్. మనం ఎక్కడైతే ప్రాసెసింగ్ చేపిస్తున్నామో అది రూపటం కావచ్చు, లేకపోతే తాళ్ళు తీయటం కావచ్చు, ఇలా ఏమి చేసినా సరే ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా సర్టిఫైడ్ ఆర్గానిక్ అయి ఉండాలి. సో ఆ ప్రాసెసింగ్ యూనిట్ లో వేరే ఏ ఉత్పత్తులు కూడా ప్రాసెసింగ్ చేయకూడదు. ఇది చాలా కీలకమైన అంశం. ఇందాక మొదట్లో మీకు నేను చెప్పాను 699 ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి భారతదేశంలో ఆర్గానికల్లీ సర్టిఫైడ్ అని చెప్పాను కదా, అట్లాంటివి అన్నమాట. మూడోది ఆహార వ్యాపారస్తులు. వ్యాపారస్తులు అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని మంది ఉత్పత్తి చేయకపోవచ్చు, అంటే రైతుల దగ్గర పంట పండించకపోవచ్చు. వాళ్ళు రైతులు కాదు కాబట్టి పంట పండించరు. అట్లాగే వాళ్ళ దగ్గర ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేవు, వాళ్ళేమి ప్రాసెసింగ్ కూడా చేయరు. ఏం చేస్తారు, ఒక బ్రాండ్ ఉంటుంది మార్కెట్ లో అమ్ముతారు. సో మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఉత్పత్తులు కొని అమ్ముతారు. ఇందాక నేను వైట్ లేబులింగ్, మనం ఈ రోజు కొంటున్న చాలా ప్రోడక్ట్స్ ఇట్లా వైట్ లేబులింగ్ ప్రోడక్ట్సే. అవి మన పేరుతో ఉండవు, వేరే వాళ్ళ పేరుతో మనకు వచ్చి మనం వేరే వాళ్ళు ఉత్పత్తి చేసి బ్రాండింగ్ చేసి ప్యాక్ చేసి ఇస్తారు. మనం కేవలం దాని మీద మన పేరు వేసుకొని అమ్ముకుంటాం అనమాట. అట్లాంటిది వైట్ లేబులింగ్. అట్లాంటి దానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు, కానీ ఉత్పత్తిలోకి వెళ్తున్న వాళ్ళు ఎక్కువ మంది లేరు. సో వీళ్ళు కూడా సర్టిఫికేషన్ పొందాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే ఈ సర్టిఫికేట్ ఎట్లా తీసుకుంటాము అన్నది చూస్తే కానీ ఒక వ్యక్తి కానీ గ్రూప్ కానీ సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. ఉదాహరణకి మీ ఊర్లో మీరు రైతులు అయితే కానీ మీ ఊర్లో 20 మంది రైతులు ఉంటే 20 మంది కలిపి ఒకటే సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఒకళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ ఒకళ్ళకి తీసుకుంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీ ఒకళ్ళని చూడటానికి ఆ బయట నుంచి సర్టిఫికేషన్ ఏజెన్సీ వాళ్ళు రావాల్సి ఉంటుంది, కాబట్టి ఆ ఖర్చులన్నీ కలిపి కూడా చాలా ఎక్కువ అవుతుంది. గ్రూప్గా కానీ కంపెనీగా కానీ ఈ ధృవీకరణ తీసుకోవచ్చు. అంటే ఉదాహరణకి మీది రైతు సహకార సంఘం అయితే రైతు సహకార సంఘం పేరు మీద సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. లేదు మీరు ఒక ప్రైవేట్ కంపెనీ అయితే ప్రైవేట్ కంపెనీ పేరు మీద కూడా సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. సో మీరు
మీ ఐడెంటిటీ ఏంటి అన్న దాన్ని బట్టి మీరు ఎలాంటి సర్టిఫికేషన్ తీసుకోవాలి అనేది నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ధర ఖర్చు ఎంత అవుతుంది ఈ సర్టిఫికేషన్కి అన్న ప్రశ్న ప్రతిసారి వస్తుంది. అది రైతుల సంఖ్య పొలాల మధ్య దూరం ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకి నేను 500 మంది రైతులతో 10 గ్రామాలు ఒక్కొక్క గ్రామం మధ్యలో 50 కిలోమీటర్లు ఉన్న 10 గ్రామాలలో పనిచేస్తున్నాను అనుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అట్లా కాదు నేను సర్టిఫై చేయించుకుంటున్న 500 మంది రైతులు ఒకే గ్రూప్లో ఉన్నారు ఒకే ఊర్లో ఉన్నారు అనుకుంటే నాకు తక్కువ అవుతుంది. సో దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇది వెరిఫై చేయడానికి వచ్చే వాళ్ళ ఖర్చుని బట్టి. సో మీరు ఎన్ని ఎంతమంది రైతులతో ఎన్ని ఎకరాలలో చేస్తున్నారు అని చెప్తే దాన్ని బట్టి ఖర్చు ఎంత అవుతుంది అనేది అంచనా వేయచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు సేంద్రీయ వ్యవసాయానికి మారిన సంవత్సరం నుంచి కాకుండా సేంద్రీయ వ్యవసాయానికి మారాము అని సర్టిఫికెట్ ఏదైతే తీసుకుంటున్నారో అప్పటి నుంచి 3 సంవత్సరాల పాటు మీకు కన్వర్షన్ పీరియడ్ ఉంటుంది. సో ఈ రోజు నేను సర్టిఫికేషన్లోకి ఎంటర్ అయితే 2 సీజన్లు అంటే 3వ సీజన్లో మాత్రమే నేను ఆర్గానిక్ అని అమ్ముకోగలుగుతాను. అప్పటిదాకా నేను కేవలం దీన్ని ఇన్ కన్వర్షన్ అని మాత్రమే అమ్మగలుగుతాను. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మనం వెంటనే అది ఆర్గానిక్ అని అమ్మటానికి ఉండదు. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మీరు గమనించాలి, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఏమంటారంటే దీన్ని బదిలీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటాం. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ చాలా కీలకమైన అంశం మొత్తం సర్టిఫికేషన్ ప్రాసెస్లో. అంటే ఏంటంటే మీరు రైతు, మీరు ఉత్పత్తి చేశారు, మీ దగ్గర వేరే వాళ్ళు కొనుక్కున్నారనుకోండి, మీరు ఎప్పుడైతే కొనుక్కుంటారో వాళ్ళకి మీరు సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ చేయాలి. నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటే పర్వాలేదు, కానీ వేరే వ్యాపారస్తులకు అమ్మినప్పుడు మరి వాళ్ళకి సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఉదాహరణకి మీరు ఉత్పత్తి చేసిన 100 టన్నుల ధాన్యము ఇంకొక ప్రాసెసింగ్ ఫెసిలిటీకో లేకపోతే ఇంకొక కంపెనీకో అమ్మేస్తే కానీ వాళ్ళకి మీ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఆ సర్టిఫికేట్ వాడుకొని వాళ్ళ ఈ ఆ ఉత్పత్తిని మళ్ళీ ప్రాసెస్ చేసి అమ్ముకోవచ్చు. ఇలా దీన్ని మనము బదిలీ సర్టిఫికేట్ అంటాము, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఇది చాలా కీలకమైన అంశము, గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది మనం ఇందాక పిజిఎస్ అని ఏదైతే మాట్లాడుకున్నామో ప్రాతినిధ్య ధృవీకరణ పద్ధతి అంటాం దీన్ని. ఈ పిజిఎస్ లో రైతుల పార్టిసిపేషన్ కూడా ఉంటుంది ముఖ్యంగా. ఎందుకంటే 10 నుంచి 15 మంది వరకు ఒక గ్రూప్ ఏర్పడవచ్చు. ఆ గ్రూప్ లో వాళ్ళు ఇచ్చే హామీ అన్నమాట ఏంటంటే మా 15 మందిలో ఎవరు తప్పు చేసినా మా అందరిది బాధ్యత, సో మేము అందరం మా అందరినీ కూడా మీరు పనిష్ చేయొచ్చు అన్నది. సో దాన్ని ఆధారంగా ఈ మొత్తము నిర్మాణం అయింది పిజిఎస్ సిస్టమ్. ఈ పిజిఎస్ కింద మీరు పంటలకి తోటలకి సర్టిఫికేషన్ తీసుకోవచ్చు, అట్లాగే తేనెటీగల పెంపకానికి తీసుకోవచ్చు, పశువులు అంటే ఉదాహరణకి పాలు ఉత్పత్తికి కానీ, చేపల ఉత్పత్తికి కానీ, మాంసం ఉత్పత్తికి కానీ, గుడ్ల ఉత్పత్తికి కానీ వీటన్నిటికి కూడా మీరు సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. అట్లాగే అటవీ ఉత్పత్తులు ఇందాక మనం అనుకున్నాం కదా వైల్డ్ కలెక్షన్స్, వీటికి కూడా ఈ సర్టిఫికేషన్ వర్తిస్తుంది. అలాగే ప్రాసెసింగ్ అండ్ హ్యాండ్లింగ్, అయితే ఇక్కడ ఈ ప్రాసెసింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో ఇది రైతు సొంత యూనిట్స్ కావచ్చు, లేకపోతే రైతు హైర్ చేసుకునే యూనిట్స్ కావచ్చు. తను హైర్ చేసుకుని ఈ ఉత్పత్తి ప్రాసెసింగ్ చేసినంత సేపు ఆర్గానిక్ గానే ఉంచారు అన్నది మనం సర్టిఫై చేసే అవకాశం పిజిఎస్ కింద ఉంది. సో ఉదాహరణకి ఒక ఊర్లో ఒక రైస్ మిల్లు ఉంది, కానీ రైతులు అందులో 100 మంది మాత్రమే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ అని 100 మంది కలిపి ప్రాసెసింగ్ చేయించుకునే టైంలో మిగతాదంతా క్లీనప్ చేసి ఆ యూనిట్ ని సర్టిఫై చేసి 1 వారం రోజుల పాటు 10 రోజుల పాటు ప్రాసెసింగ్ చేయించుకొని ఆ తర్వాత మళ్ళీ యూనిట్ మిగతా వాళ్ళకి వదిలేసేయచ్చు. ఇది ఒక అవకాశము పిజిఎస్ కింద ఉంది. ఈ మొత్తము పిజిఎస్ సర్టిఫికేషన్ జాతీయ సేంద్రీయ వ్యవసాయ కేంద్రం, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని వీళ్ళు అక్రెడిట్ చేస్తారు. దీన్ని అక్రెడిషన్ దాన్ని బట్టి అప్రూవ్ చేస్తారు, దాన్ని బట్టి మనకు సర్టిఫికేషన్ వస్తుంది. సో ఈ సర్టిఫికేషన్ మీరు ఎలా తీసుకుంటారు అన్నది చూస్తే గిన పిజిఎస్ ప్రాంతీయ మండలాలు ఉంటాయి, పిజిఎస్ రీజనల్ కౌన్సిల్ అని ఉంటుంది. ఆ పిజిఎస్ రీజనల్ కౌన్సిల్ దగ్గర మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మొత్తం భారతదేశంలో 327 పిజిఎస్ రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణలో 2-3 యాక్టివ్గా ఉన్నాయి. సో మీరు వాటి ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ స్థానిక గ్రూపులు ఏవైతే ఉన్నాయో, రైతులు ఒక గ్రూప్గా ఏర్పడాలని చెప్పాం కదా, 5 నుంచి 15 మంది ఒక ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడవచ్చు. ఈ 5 నుంచి 15 మంది గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్గా రిజిస్టర్ చేసుకోవచ్చు పిజిఎస్ రీజనల్ కౌన్సిల్ దగ్గర.
అప్పుడు పిజిఎస్ ఇండియా ధృవీకరణ చేసి మీకు సర్టిఫికెట్ ఇస్తే అది థర్డ్ పార్టీ ధృవీకరణతో సమానంగానే ఉంటుంది. సో మీరు ఈ ఉత్పత్తులు పిజిఎస్ నుంచి అమ్మినప్పుడు దాంతో పాటు ఈ పిజిఎస్ సర్టిఫికెట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మొత్తం భారతదేశంలో ఈరోజు పిజిఎస్ కింద రిజిస్టర్ చేయబడిన వాళ్ళు దాదాపు 29,500 మంది ఉన్నారు. మొత్తం భారతదేశంలో వీళ్ళందరూ కూడా కలిపి దాదాపు 8 లక్షల మంది రైతులు. ఇవంతా కూడా చాలా చాలా ఎక్కువ విస్తీర్ణంలో జరుగుతూ ఉన్నది. పిజిఎస్ కి రాను రాను ఎక్కువ గుర్తింపు లభిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ పిజిఎస్ సర్టిఫికేట్ కింద ఇందాక మీరు చూసుంటారు, నేను ఇందాక సర్టిఫికేట్ చూపించినప్పుడు ఇక్కడ నంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ని బట్టి మీరు అది ఏ ఫార్మర్ పండించారు అనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఆ గుర్తింపు రైతు వరకు ఉంటుంది పిజిఎస్ సర్టిఫికేట్ లో కూడా. ఇప్పుడు కొత్తగా ఎఫ్ఎస్ఎస్ఐ రూల్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం అర్థం చేసుకుందాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రూల్స్ తీసుకురావడం జరిగింది. భారతదేశంలో అమ్ముడుపోయే ఆహార ఉత్పత్తులు అన్ని కూడా ఎన్పిఓపి కానీ పిజిఎస్ కానీ ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి, ధృవీకరణ కూడా ఉండాలి. అంటే సర్టిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి అనేది గవర్నమెంట్ చేసిన రూల్. 2017లో ఈ రూల్ చేయడం జరిగింది. అయితే ఏప్రిల్ 1, 2020 వరకు కొంచెము దీనికి ఎగ్జంప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జంప్షన్స్ ప్రకారం చిన్న రైతులు అంటే 12 లక్షల లోపల ఉత్పత్తి ఉండే రైతులు వీళ్ళందరూ కూడా దీని కింద నుంచి ఎగ్జంప్టెడ్. సో వాళ్ళు సర్టిఫికేషన్ అవసరం లేదు. కాకపోతే వాళ్ళు మార్కెట్ లో అమ్మినప్పుడు దాన్ని ఆర్గానిక్ అని అమ్మచ్చు కానీ దానికి లేబుల్ చేయకూడదు. అట్లాగే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మడానికి లేదు, వాళ్ళు నేరుగా అమ్మాలి. నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశం ఉన్నంత మటుకు మాత్రమే వాళ్ళు సేంద్రియంగా అమ్మవచ్చు. అట్లాగే చిన్న వ్యాపారులు మధ్యవర్తులు వీళ్ళకి కూడా 50 లక్షల రూపాయల లోపు వ్యాపారం ఉన్న వారికి ఈ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు జైవిక్ భారత్ చిహ్నం వాడకూడదు అని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఆలోచిస్తే మీరు 12 లక్షల లోపు వ్యాపారం కానీ 50 లక్షల లోపు వ్యాపారం కానీ ఇచ్చిన ఎగ్జంప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మొదటి 1-2 సంవత్సరాలు ఉపయోగపడటం కోసమే కానీ లాంగ్ టర్మ్ లో పెద్దగా ఉపయోగపడవు అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే 12 లక్షల వ్యాపారంతో ఏ సంస్థ నిలబడలేదు, అట్లాగే 50 లక్షల రూపాయలు వ్యాపారంతో ఏ సంస్థ కూడా ఏ బిజినెస్ కూడా నిలబడే పరిస్థితి ఉండదు. అట్లాగే మీరు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ మార్కెట్ చేయాలి అనుకుంటే గిన విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటప్పుడు ఇక్కడ ఉన్న అన్ని రకాల ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ అమ్మగలిగిన ప్రోడక్ట్స్ అన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బయోలేటరల్ అగ్రిమెంట్ ఉంది, మన సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతున్న స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు భారతదేశంలో తీసుకుంటే కింద మనము మన స్టాండర్డ్స్ అమెరికన్ ఎన్ఓపి స్టాండర్డ్స్ ఒకలాంటివే. సో ఎన్పిఓపి స్టాండర్డ్స్ ఎన్ఓపి స్టాండర్డ్స్ దాదాపు ఒకటే. కాబట్టి మీరు మన దేశం నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు సర్టిఫికేషన్ ఉంటే. అట్లాగే అమెరికా నుంచి కూడా మన దేశానికి ఇంపోర్ట్ చేసుకుని మార్కెట్ లో అదే స్టాండర్డ్స్ నుంచి అమ్మొచ్చు. మళ్ళా రీసర్టిఫై చేయించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ ప్రమాణాలు మన ప్రమాణాలు వేరుగా ఉంటే గానీ మీరు రీసర్టిఫై చేయించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వం చెప్పే రూల్స్. అయితే దీన్ని బట్టి మనం లేబులింగ్ ఎట్లా చేస్తాము అన్నది చూస్తే గిన సింగిల్ ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్ అంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి బియ్యం ఉన్నాయి, లేకపోతే కందులు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి. ఇట్లా ఏదైనా ఒకటి అమ్మినప్పుడు అది ఒకటే ఉత్పత్తి కాబట్టి దాన్ని 100% ఆర్గానిక్ సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉంటేనే దాన్ని ఆర్గానిక్ అని మీరు లేబుల్ చేయొచ్చు. ఇంకా వేరే దాంట్లో కొంచెం వేరేగా ఉంది అనేది కానీ పరీక్ష చేసినప్పుడు 100% ఇంగ్రీడియంట్స్ ఆర్గానిక్ గా లేవు అనుకుంటే గిన ఆ లేబులింగ్ పనిషబుల్ అఫెన్స్. రెండవది మల్టీ ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మల్టీ ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్స్ అంటే ఉదాహరణకి మనం బిస్కెట్లు తయారు చేస్తాం, లేకపోతే నూడిల్స్ తయారు చేస్తాం. ఇలాంటివి తయారు చేసినప్పుడు ఇందులో ఒకటి కంటే ఎక్కువ ఉత్పత్తులు వాడతాం మనం. అంటే గోధుమ పిండి కానీ బియ్యం పిండి వాడతాము, దాంతోపాటు కొంచెం ఉప్పు వాడతాము, దాంతోపాటు కొద్దిగా నూనె వాడతాము, ఇంకా ఏదైనా వాడచ్చు. సో ఇవన్నీ మల్టీ ఇంగ్రీడియంట్స్ వాడినప్పుడు 95% ఆఫ్ ఇంగ్రీడియంట్స్ బై వెయిట్ సర్టిఫైడ్ ఆర్గానిక్ అయితేనే మీరు ఆర్గానిక్ అని లేబుల్ చేయాలి. 95% కంటే ఎక్కువ ఉత్పత్తిలో వాడిన ఇంగ్రీడియంట్స్ 95% కంటే ఎక్కువ సర్టిఫికేషన్ ఉంటే కానీ. ఒకవేళ 95 లేవు, కొంచెం తక్కువ ఉన్నాయి అనుకుంటే కానీ 70% ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి 95% వరకు ఈ రెండింటి మధ్యలో ఏదైతే ఉన్నాయో అందులో ఉన్న వాటిని మేడ్ విత్ ఆర్గానిక్ అని మీరు లేబుల్ చేయొచ్చు. ఎప్పుడు మీరు వాడుతున్నది 70% ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము, ఒక 30% లోపు వేరే కన్వెన్షనల్ ప్రోడక్ట్స్ వాడుతున్నాము అనుకుంటే కానీ మీరు ప్యాకెట్ మీద మేడ్ విత్ ఇంగ్రీడియంట్స్ అని మెన్షన్ చేయొచ్చు. అయితే వెనకాల
ఇంగ్రీడియంట్స్ రాసిన దగ్గర ఏవి సేంద్రీయ ఇంగ్రీడియంట్స్ ఏవి కాదు అన్నది మెన్షన్ చేయాలి. ఉదాహరణకి మీరు బిస్కెట్లు తయారు చేశారనుకోండి, బిస్కెట్లు తయారు చేసినప్పుడు బిస్కెట్లలో మనం ఏమేమి వాడతాము, గోధుమ పిండి వాడతాము, డాల్డా వాడతాము, లేకపోతే ఫ్యాట్ కోసము ఏదో ఒకటి నూనె కానీ నెయ్యి కానీ ఇలాంటివి ఏదో ఒకటి వాడతాము. మూడోది దాంట్లో కొంచెం ఉప్పు వాడతాము, కొంచెం పంచదార వాడతాము. సో బై వెయిట్ 30% మించకుండా ఇంగ్రీడియంట్స్ ఉంటే గిన ఈ కన్వెన్షనల్ సోర్సెస్ నుంచి వచ్చింది, మనం దాన్ని మల్టీ ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్ కింద తీసుకొని 70% ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నా సరే మనం లేబుల్ చేయొచ్చు. 70 కంటే గిన తక్కువ మోతాదులో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడి, అంటే ఉదాహరణకి మొత్తం నేను ఉత్పత్తి అంతా కూడా కన్వెన్షనల్ ప్రోడక్టే వాడాను, కేవలం మిరపకాయలు మాత్రమే నేను ఆర్గానిక్ తీసుకున్నాను అనుకుంటే గిన అది కేవలం 5% 10% అవుతుంది మొత్తం వెయిట్ కి. అందులో మాత్రం మనము ఆర్గానిక్ అని లేబుల్ చేయడానికి ఉండదు. మీ వెనకాల ప్యాకెట్ లో మాత్రమే లేబుల్ చేసేటప్పుడు ఇందులో వాడిన మిరపకాయలు ఆర్గానిక్ అనో లేదా ఇందులో వాడిన బెల్లం ఆర్గానిక్ అనో మనం మెన్షన్ చేసుకోవచ్చు, అంతేగాని ఎలాగంటే అలాగా లేబులింగ్ చేయడానికి ఉండదు. మీకు చిన్న ఉదాహరణ తీసుకుని అర్థం ఇలాగే చెప్తాను, కొంచెం గమనించి దృష్టి పెట్టి చూడండి. దీన్ని మనకి ఉదాహరణకి ఏ ఒక వరి రైతు అనుకుందాము, ఆయన కానీ ఆమె కానీ వరి పండిస్తున్నారు. బి ఒక సేంద్రియ ఆహారం అమ్మే బ్రాండ్, హైదరాబాద్ లో ఏదో ఒక బ్రాండ్ ఉంది, వాళ్ళు సేంద్రియ ఉత్పత్తులు అమ్ముతారు అనుకుందాం. అట్లాగే సి ఒక ఆహార పరిశ్రమ లేకపోతే ఒక బేకరీ అనుకుందాం, బిస్కెట్లు లాంటివి ఏదో సేంద్రియ ఉత్పత్తులు తయారు చేసే ఆహార పరిశ్రమ. ఏ తన పంటని ఆర్గానిక్ గా అమ్మాలి అనుకుంటే కానీ ఖచ్చితంగా ఉత్పత్తి ధృవీకరణ అవసరం. సో ఇల్లు ఆర్గానిక్ గానే పండించారు అన్నదానికి ఒక సర్టిఫికేట్ అవసరం. సో ఆ సర్టిఫికేట్ ఏ స్థానిక గ్రూప్ మెంబర్ అయ్యి ఉండొచ్చు, అంటే లోకల్ గ్రూప్ లో మెంబర్ అయ్యి ఉండొచ్చు పీజీఎస్ కింద, లేకపోతే సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్ అయ్యి ఉండొచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి సర్టిఫికేట్ వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. బి తనకు కావాల్సినంత వరి ఏ దగ్గర కొనుక్కోవచ్చు, ఏ దగ్గర కొనుక్కునేటప్పుడు ఏ దగ్గర ఉన్న లేబుల్, మనం ఇందాక సర్టిఫికేట్ అనుకున్నాం కదా, ఆ క్వాంటిటీ బికి ట్రాన్స్ఫర్ అవుతుంది. లేకపోతే ఏ తన దగ్గర ఉన్న వరిని ప్రాసెస్ చేసి బియ్యం అమ్మచ్చు బికి, బికిన వరి కొని ప్రాసెస్ చేయాలి అనుకుంటే తన ప్రాసెసింగ్ యూనిట్ కూడా సర్టిఫికేట్ ఉండాలి, దానికి ప్రాసెసింగ్ సర్టిఫికేట్ విడిగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తన దగ్గర ప్రాసెసింగ్ ఫెసిలిటీ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర చేసుకోవచ్చు. సో ఆ ఎక్స్ ప్రాసెసింగ్ ఫెసిలిటీలో చేసుకుంటే కానీ ఆ ఎక్స్ ప్రాసెసింగ్ ఫెసిలిటీకి కూడా కంప్లీట్లీ ఆర్గానిక్ అని సర్టిఫికేట్ కావాలి. ఇది చాలా కీలకమైన అంశం. సో ఉత్పత్తి చేసే రైతుకు ఉండాలి, ప్రాసెసింగ్ చేసే వాళ్ళకు ఉండాలి, అది మార్కెట్లో అమ్మేటప్పుడు అమ్మే వాళ్ళకి ఉండాలి. ఈ మూడు కూడా చాలా కీలకమైన అంశాలు. ఇంకొక పరిస్థితి రావచ్చు ఏంటంటే, ఇందులో సి ఏదైతే ఉందో బేకరీ ఉత్పత్తులు తయారు చేసే సంస్థ, ఈ సి తనకు కావాల్సిన బియ్యం కానీ బియ్యం పిండి కానీ అది బి దగ్గర కొనొచ్చు, లేకపోతే ఇంకా కావాల్సిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో చక్కెర కానీ బెల్లం కానీ ఇంకా మిగతా ఉత్పత్తులు ఏవైతే కావాల్సి ఉంటాయి అవి ఇలాగే వేరే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. సో ఇది చాలా కీలకమైన అంశం. అయితే వీళ్ళు ఉత్పత్తి కొన్నప్పుడు ఉత్పత్తితో పాటు ధృవీకరణ పత్రం కూడా బదిలీ చేసుకోవాలి, లేకపోతే అది గుర్తింపు కిందకి రాదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అలాగే ఒకటి ఒక ఆహార ఉత్పత్తుల స్టోర్ ఉందనుకుందాము, ఉదాహరణకి వై అనుకుందాము, ఆ స్టోరు తార్నాకలో ఒక స్టోర్ ఉంది, లేకపోతే సికింద్రాబాద్ లో ఒక స్టోర్ ఉంది. ఈ స్టోర్ ఏ దగ్గర కానీ బి దగ్గర కానీ సి దగ్గర కానీ ఉత్పత్తి కొని అమ్మొచ్చు. తన పేరుతో సేంద్రియ ఉత్పత్తుల మీద లేబుల్ వేయనంత కాలము ఈ కంపెనీ ఏదైతే ఈ స్టోర్ ఏదైతే ఉందో ఈ స్టోర్ ఏదైనా అమ్మొచ్చు. లేబుల్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే అమ్మాలి, కానీ తన లేబుల్ ఉంటేనే తను కూడా ఆర్గానిక్ అయి ఉండాలి. తన లేబుల్ మీద ఆర్గానిక్ లేకపోతే కూడా తన ఉత్పత్తులు అయితే అమ్ముకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన అంశం, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకవేళ జెట్ అనే ఒక సేంద్రియ ఉత్పత్తులు అమ్మే వ్యాపార సంస్థ ఉందనుకోండి, తను ఎక్కడ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ తనకు లేవు, ఉత్పత్తి తనకు లేదు, కానీ వాళ్ళు మార్కెట్ లో ఉన్నారు అనుకుంటే అయినా అప్పుడు ఏం చేస్తామంటే అట్లా సర్టిఫికేషన్ ఉన్న రైతుల దగ్గరే కొనాలి, సర్టిఫికేషన్ ఉన్న ఏజెన్సీల దగ్గర మాత్రమే ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గర మాత్రమే ప్రాసెసింగ్ చేయించుకోవాలి.
అప్పుడు తన బ్రాండ్ వేసుకుని అమ్ముకోవచ్చు. ఇవి దీంట్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్. లేబులింగ్ విషయానికి వచ్చేసరికి ఈ లేబుల్స్ మనము ఇందాక చెప్పినట్టుగా మేడ్ విత్ ఆర్గానిక్ అని కానీ ఆర్గానిక్ అని కానీ ఈ లేబుల్స్ వేయాల్సి ఉంటుంది. ఇది ప్రైమరీ డిస్ప్లే ప్యానల్ అంటాము మనము ముందు. ఇగో ఇక్కడ వేయాలి. సో వెజిటబుల్ కంప్లీట్లీ వెజిటేరియన్ అయితేనేమో ఈ లోగో వేయాలి, లేకపోతే ఇదే లోగో రెడ్ కలర్ లో ఉంటుంది, ఆ రెడ్ కలర్ లోగో వేయాల్సి ఉంటుంది. మీట్ ఉంటే గిన ఏ రకమైన మీట్ ఇంక్లూడింగ్ ఎగ్ ఉన్నా సరే మనం అక్కడ రెడ్ లేబుల్ వేయాలి. తర్వాత అట్లాగే ఇక్కడ చూస్తే గిన పేరు ప్రామినెంట్ గా వేయాలి, దానికి పక్కన మనము లేబులింగ్ స్టాండర్డ్స్ వేయాలి. మనము ఎప్పుడైతే ఈ స్టాండర్డ్ వేస్తామో దీని నెంబర్ కూడా ఇస్తాము. ఈ నెంబర్ వెరిఫై చేసుకుంటే వాళ్ళు మనం ఏ రైతు దగ్గర ఉత్పత్తి తీసుకున్నామో అది వస్తుంది. సో మన దగ్గర మనం రైతులు రైతు సహకార సంఘాలుగా ఆలోచిస్తే మన దగ్గర కొన్న వాళ్ళకి ఇది లేబుల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వాళ్ళు ఆ ఉత్పత్తి అమ్ముకోగలుగుతారు. అట్లాగే ప్యాకెట్ వెనకాల తీసుకుంటే కానీ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ సర్టిఫికేట్ లోగోస్ కూడా వేయాల్సి ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా స్పష్టంగా మీరు అన్ని ఆర్గానిక్ అయితే ఆర్గానిక్ లేబుల్ వేయచ్చు, అన్ని ఆర్గానిక్ కాకుండా మీరు ఇందాక మనం ఇందాక అనుకున్నట్టు 70% ఆర్గానిక్ అనుకుంటే కానీ ఏ ఇంగ్రీడియంట్స్ ఆర్గానిక్ మీరు అక్కడ మార్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మీరు ఒక వ్యాపార సంస్థను పెట్టడానికి ఏం కావాలి అన్నది ఆలోచిస్తేనేమో మీరు ఒక వ్యక్తిగా పెట్టుకోవచ్చు, లేకపోతే కంపెనీగా పెట్టుకోవచ్చు. వివరాలు మీ అందరికి తెలిసే ఉంటాయి. సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, అలాగే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అలాగే ఆర్గానిక్ సర్టిఫికేట్ ఇదేమంటారు దాన్ని ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కానీ ఇట్లా ఏ రకమైన సంస్థగా కానీ మీరు పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఎప్పుడైతే లైసెన్స్ కి అప్లై చేస్తారో అప్పుడు కీలకమైన కొన్ని బాండ్స్ కావాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనవి స్థలానికి రెంటల్ అగ్రిమెంట్. మీరు ఎక్కడైతే ఈ సంస్థను పెడదాం అనుకుంటున్నారో దానికి ఒక రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి, లాంగ్ టర్మ్ రెంటల్ అగ్రిమెంట్. దీంతో పాటు వ్యాపార లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అంటాము ఇది ఉండాలి. షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ ఇది స్థానిక జిహెచ్ఎంసి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అట్లాగే ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. మనం మార్కెట్ లో ఏదైనా ఉత్పత్తి అమ్మాలి అనుకుంటే కైనా 20 కోట్ల వ్యాపారం, అంతకంటే ఎక్కువ వ్యాపారం ఉంటేనేమో అది జాతీయ లైసెన్స్ కిందకు వస్తుంది. 12 నుంచి 20 కోట్ల వ్యాపారం ఉంటే కానీ రాష్ట్రం లైసెన్స్ సరిపోతుంది, రాష్ట్ర లైసెన్స్. సో రాష్ట్రంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. జాతీయ లైసెన్స్ ఉంటే జాతీయ స్థాయిలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. 12 కోట్ల వ్యాపారం కంటే తక్కువ ఉంటేనేమో మనం ఖచ్చితంగా రాష్ట్ర లైసెన్స్ తీసుకోలేము. ప్రతి యూనిట్ కి సపరేట్ గా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అట్లాగే సంవత్సరానికి 12 లక్షల కంటే తక్కువ వ్యాపారం ఉన్న, రోజుకి 100 కిలోల కంటే తక్కువ ఉత్పత్తి చేసే సంస్థలకైనా మినహాయింపు ఉంది. మీరు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కోసం అప్లికేషన్ పెడితే సరిపోతుంది. అది లైసెన్స్ వచ్చినా రాకపోయినా మీరు డీమ్ టు బి కన్సిడర్డ్ అనమాట. అట్లా అప్లికేషన్ చేసి ఆ వచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో అది సరిపోతుంది, అది తీసుకొని మనం వాడుకోవచ్చు. అలాగే జిఎస్టీ రూల్స్ కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్, ఆర్గానిక్ మార్కెటింగ్ కి అప్లికబుల్ అవుతాయి. ఉదాహరణకి మీరు ఒక 5 కిలోలు రైస్ అమ్మితే, మనం మామూలుగా లూజ్ గా ప్యాక్ చేసి అమ్మితే దాని మీద సర్టిఫికేషన్ ఏమీ ఉండదు, అట్లాగే దాని మీద జిఎస్టీ కూడా ఉండదు. కానీ ద మూమెంట్ యూ పుట్ ఇట్ ఇంటూ ఎ ప్యాకెట్, అది 5 కిలోల ప్యాకెట్ కావచ్చు, 1 కిలో ప్యాకెట్లు కావచ్చు, ఏ క్వాంటిటీలో మీరు ప్యాక్ చేస్తున్నా కానీ దానికి జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది, ధర కూడా పెరుగుతుంది. సో మామూలుగా ప్యాకింగ్ కాస్టే 10 రూపీస్ అనుకోండి, 10 రూపీస్ పైన మళ్ళా మీరు ఈ 5% ఇంకొకటి ట్యాక్స్ రూపంలో యాడ్ అవుతుంది జిఎస్టీ. అది 5% ట్యాక్స్ ప్యాకింగ్ ప్యాక్డ్ ప్రొడక్ట్స్ మీద ఉన్నది. ఇప్పటికీ కూరగాయలు పండ్లు మాత్రమే ఎగ్జెంప్టెడ్ జిఎస్టీ నుంచి, మిగతా అన్ని ఆహార ఉత్పత్తులు కూడా ఎంతో కొంత జిఎస్టీ అయితే ఉన్నది. ఇప్పుడు మీరు ఉత్పత్తి చేయట్లేదు, మనం ఉత్పత్తి చేసిన ఆల్రెడీ ఉన్న ఉత్పత్తులు కొని అమ్ముదాము అనుకునే ఆలోచన చేస్తూ ఉంటే కానీ ఎక్కడ కొంటాం, సేంద్రియ ఉత్పత్తులు ఎక్కడ కొంటాం అని ఆలోచిస్తే కానీ మీరు రైతుల దగ్గర కొనొచ్చు, రైతు సహకార సంఘాల ద్వారా కొనొచ్చు, ఉత్పత్తిదారుల సంఘాల ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ దగ్గర కొనొచ్చు, అలాగే వ్యాపారస్తులు ఇప్పటికే కొని పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళ దగ్గర కూడా తీసుకుని అమ్మొచ్చు. అయితే ఈ అన్నింటిలో కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు సర్టిఫికేట్ ఉండాలి, అట్లాగే మీరు ఈ కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తారో లేదో కనుక్కొని ఆ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. మీకు రైతుల వివరాలు
కావాలి అనుకుంటే గిన జైవిక్ కేతి అనే ఒక పోర్టల్ ఉంది jvkt.in. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్సిఓఎఫ్ వాళ్ళు నిర్వహిస్తున్న డేటాబేస్. సో పిజిఎస్ రైతులు ఎవరైతే ఉంటారో ఆ పిజిఎస్ రైతుల వివరాలన్నీ దీంట్లో ఉంటాయి. దీంట్లోకి వెళ్ళి మీరు సప్లయర్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు రైతు అయితే ప్రొడ్యూసర్ గా రిజిస్టర్ చేసుకోవాలి, మీరు కొనుగోలుదారు అయితేనేమో సెల్లర్ గా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుని మీరు ఏమేమి పంటలు కావాలి అనేది రాసుకుంటే గిన ఈ మీ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు. అట్లాగే మీరు కొనాలి అనుకుంటే గిన ఇక్కడకి వెళ్ళి మనము పైన సెర్చ్ బార్ ఉంది కదా, దాంట్లో మనం సెర్చ్ చేస్తే మీకు మొత్తం లిస్ట్ ఆఫ్ సప్లయర్స్ వస్తారు, వాళ్ళకి మీ ఉత్పత్తులన్నీ అమ్ముకోవచ్చు. అట్లాగే ఇది మేము ప్రారంభించింది ఆర్గానిక్ మండీ అని చెప్పేసి సిఎస్ఏ సహజ ఆహారం ఇంకా కొన్ని సంస్థలు కలిపి ప్రారంభించింది. మార్కెట్ లో ఎఫ్పిఓస్ నేరుగా మార్కెట్ చేసుకోవడానికి వీలుగా ఇది ఈ ఆర్గానిక్ మండీని ఏర్పాటు చేయడం జరిగింది. తమ దగ్గర ఉన్న ఉత్పత్తుల్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు, అట్లాగే కొనుగోలుదారు కూడా ఇక్కడ ఉన్న ఉత్పత్తుల్ని కొనుక్కోవచ్చు నేరుగా. మీరు ఇక్కడ కొటేషన్ అడిగితే ఎఫ్పిఓలు మీకు నేరుగా కొటేషన్లు పంపిస్తాయి. అలాగే దీనికి ఒక మొబైల్ అప్లికేషన్ ఉన్నాయి, రెండు కూడా మొబైల్ అప్లికేషన్లు ఉన్నాయి. జేవీకేతి మొబైల్ అప్లికేషన్, ఆర్గానిక్ మండీ మొబైల్ అప్లికేషన్, ఇవి రెండు కూడా మీరు మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటే కానీ మీరు డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఈ ఆర్గానిక్ మార్కెటింగ్ లో సమస్యల విషయానికి వస్తే స్థానిక మార్కెట్లు ఇంకా పెద్దగా అభివృద్ధి చెందిన పరిస్థితిలో లేవు. దాంతో ప్రతిసారి కూడా మీరు మార్కెట్లో అమ్మడానికి వెళ్ళినప్పుడు ఇంకా వినియోగదారులు తక్కువ ధరకు దొరుకుతాయా అని చూస్తూ ఉంటారు. అంటే 3 రూపాయలు మార్కెట్లో టమాటా ఉన్నప్పుడు 4 రూపాయలు టమాటా కంటే ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా లేని వినియోగదారులు మనకు కనిపిస్తూనే ఉంటారు. ఎంతో కొంత ఉత్పత్తి అమ్మొచ్చు, కానీ ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి అమ్మడానికి అవకాశాలు ఇంకా తక్కువగానే ఉన్నాయి స్థానిక మార్కెట్లలో. అలాగే లాంగ్ సప్లై చైన్, ఇందాక మనం చూసాము రైతులు ఉత్పత్తి చేసే దగ్గర నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు తీసుకుంటే గిన అలాంటి లాంగ్ సప్లై చైన్స్ లో అన్ని చోట్ల మనమే ఉండాలనుకోవడం తప్పు. అట్లా చేయలేము, అలా చేయడం వల్ల కష్టాలు నష్టాలు చాలా ఉంటాయి. అయితే అందరూ కూడా ఈ సేంద్రీయ వ్యాపారంలో ప్రవర్తిస్తున్న అందరూ కూడా అన్ని పనులు తామే చేద్దాం అనుకుంటున్నారు, దానివల్ల చాలా నష్టం కూడా ఉంటుంది. లాంగ్ సప్లై చైన్స్ లోకి వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకుంటేనేమో ఎవరితో పార్ట్నర్ అవుతాము అన్నది చాలా కీలకమైన అంశాలు. అట్లా పార్ట్నర్షిప్ ఆలోచించినప్పుడు చాలా మంచి అవకాశం ఉండేది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ తో పార్ట్నర్షిప్ అవ్వడం. ఎందుకంటే రైతులు సహకార సంఘాలుగా ఆల్రెడీ ఉంటారు, వాళ్ళకి ఎవరు ఏం పండిస్తున్నారో తెలుస్తుంది కాబట్టి అవన్నీ తీసుకుని డేటా సప్లై చేయటం ఈజీ అవుతుంది. సో అది ఒక ప్రయత్నం చేయొచ్చు. అలాగే ముడి సరుకుల్ని నిల్వ ఉంచడం చాలా కష్టం అండ్ ఖర్చుతో కూడుకున్న విషయం కూడా. ఉదాహరణకి మనము బియ్యం అమ్మాలి అనుకుంటే కనుక దాదాపు 18 నెలల పాటు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ 18 నెలలు నిల్వ ఉంచుకోవటానికి అవసరమైన వసతులు లేని నేపథ్యంలో అనేది మనం ఎక్కడైతే నిల్వ ఉంచుతామో అది కూడా ఆర్గానిక్ సర్టిఫైడ్ గోడౌన్ అయి ఉండాలి. సో 18 నెలల పాటు అయ్యే ఖర్చు, తర్వాత 18 నెలల పాటు పడే వడ్డీ, ఈ రెండు లెక్కేసుకుంటే పెద్దగా మార్కెట్ లో విలువ కూడా ఉండకపోవచ్చు. అట్లాగే పండ్లు కూరగాయలు గుడ్లు లాంటి ఆహార ఉత్పత్తులు తీసుకుంటే అవి తొందరగా పాడవుతాయి, నిల్వ ఉండేవి కాదు. ఒకవేళ నిల్వ చేద్దాము అని కోల్డ్ స్టోరేజ్ లాంటి వాటిలో పెడితే అంత పెద్ద నిల్వ విలువ లేదు. నిల్వ విలువ అంటే ఏంటంటే ఇప్పుడు నేను టమాటా తీసుకొని ఒక 4 రోజులు కోల్డ్ స్టోరేజ్ లో పెడితే నాకు ఆ 4 రోజుల్లో అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఆ 4 రోజుల్లో దానికి పడే పెరిగే ధర కంటే కూడా. ఏవో 1-2 పండ్లు మనము దాచిపెట్టుకునే అవకాశం ఉంటుంది, తప్పితే మిగతా కూరగాయలన్నీ కూడా 1-2 రోజుల కంటే ఎక్కువ దాచిపెడితే అవకాశం పెద్దగా లేదు. సో అది కూడా పెద్ద సమస్య. ప్రాసెసింగ్ లోకి వెళ్తే కానీ వీటికి విలువ ఉండదు. అయితే ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని కూడా చాలా తక్కువ ధరకి ఆహార పదార్థాలు కొనడానికి ప్రయత్నం చేస్తాయి. స్థానికంగా ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉదాహరణకి మనం టమాటో తీసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా టమాటో పండుతుంది, కానీ ఒక్క టమాటో ప్రాసెసింగ్ యూనిట్ కూడా లేదు ఇక్కడ. ఇది ప్రధానమైన సమస్య. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ మంచి వ్యాపారం చేయగలుగుతాయి, కానీ పెట్టుబడి దొరకడం చాలా కష్టము. ఈ రోజు కూడా బ్యాంకుల నుంచి రుణాలు రావాలనుకుంటే చాలా కష్టము. ఒకవేళ రుణాలు అందిపుచ్చుకోగలిగితే మాత్రము ఇవి చాలా మంచి వ్యాపారం చేయొచ్చు. అట్లాగే స్థానిక మార్కెట్లలో అమ్ముకునే వాళ్ళకి, అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళకి, జాతీయ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళకి అందరికీ ఒకే రకమైన నియమాలు నియంత్రణ పెట్టడం కూడా అనవసరమైన విషయం నా ఉద్దేశం. ఉదాహరణకి కరీంనగర్ లో పండిన పంట కరీంనగర్ లోనే అమ్ముకుంటాము అనుకునే వాళ్ళకి, కరీంనగర్ లో పండిన పంట దుబాయ్ లో అమ్ముకుంటాము లేకపోతే ఢిల్లీలో అమ్ముకుంటాము అన్నదానికి ఒకటే రూల్స్ పెట్టడం ఎందుకు? లోకల్ గా అమ్ముకునే వాళ్ళకి చాలా నియమాలు
నియంత్రణలు తీసేస్తే మంచిది అన్నది నా ఉద్దేశం. అట్లా చేయగలిగితే మిగిన ఖచ్చితంగా సేంద్రీయ మార్కెట్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. మా అనుభవాల ప్రకారము మా మేము చేస్తున్న పనులు చూస్తే కానీ సుస్థిర వ్యవసాయ కేంద్రం సహాయంతో సపోర్ట్ చేస్తున్న సహంగాలు అన్ని కూడా దాదాపు ఒక 23 సంఘాలు ఉన్నాయి. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న సహకార సంఘాలు ఇవన్నీ కలిపి సహజ ఆహారం పేరుతో మార్కెట్ లో ప్రొడక్ట్స్ అమ్ముతారు. వీళ్ళు నేరుగా సహజారం పేరుతో అమ్ముతారు. అట్లాగే వేరే బ్రాండ్ తో అమ్మే వాళ్ళకి బల్క్ సప్లై కూడా చేస్తారు. సో ఈ స్టోర్స్ అన్ని కూడా హైదరాబాద్ విశాఖపట్నంలో ఉన్నాయి. ఈ స్టోర్స్ ఆర్గానిక్ స్టోర్స్ ఇవన్నీ స్టోర్స్ కూడా సహజారం బ్రాండ్ తోనే మార్కెట్ లో అమ్ముతారు. అలాగే ఈ వెబ్సైట్ ఉంది sahajaram.com. ఇక్కడ ఆర్డర్ చేస్తే వినియోగదారులకి హోమ్ డెలివరీ కూడా ఉన్నది. సో ఇది ఆర్గానిక్ సర్టిఫికేషన్ అన్ని కూడా అన్ని ఉత్పత్తులు ఇక్కడ అమ్ముడుపోయే ప్రతి ఉత్పత్తి కూడా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దీంట్లో ఉన్నది. అట్లాగే మేము కొన్ని మొబైల్ స్టోర్స్ కూడా నడుపుతూ ఉన్నాము. కాలనీస్ కి వెళ్ళి అక్కడ వినియోగదారులకి నేరుగా అమ్మే ప్రొడక్ట్స్ ఇది కూడా చేయొచ్చు. సో దీంట్లో అమ్మే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆర్గానిక్. అట్లాగే ఇవి చిన్న చిన్న యూనిట్స్. ఇవి మేము మహిళా సంఘాల కోసం డిజైన్ చేయడం జరిగింది. మీరు చూస్తే ఈ ఈచ్ వన్ హ్యాస్ ఎ డిఫరెంట్ డిజైన్. ఈ రైతులు నేరుగా వాళ్ళు పండించిన సేంద్రియ కూరగాయల్ని తీసుకెళ్లి స్థానిక మార్కెట్లలో అమ్ముకోవడానికి ఇది ఎలక్ట్రికల్ వ్యాన్, 120,000 రూపాయలు ఎంత అవుతుంది. సో ఇది ఒకటి కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా ఇది ప్రభుత్వం చాలా మందికి ఇచ్చింది ఇలాంటిది. కూరగాయల విషయానికి వచ్చేసరికి చాలా కీలకమైన అంశము మీరు సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇవన్నీ క్లీనింగ్ గ్రేడింగ్ చేసి క్రేట్స్ లో నింపితే ఆ క్రేట్స్ మార్కెట్ లోకి వెళ్తాయి. సో ఈ కలెక్షన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్థాయిలో నిర్వహించుకుంటే మంచిది. ఇక్కడ మీరు చూస్తున్నది బెనిషాన్ అనే ఒక ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళ కలెక్షన్ సెంటర్. హైదరాబాద్ లోను వికారాబాద్ లో ఉన్న కలెక్షన్ సెంటర్స్ ఫోటోగ్రాఫ్స్ ఇవి. అట్లాగే మేము ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ విషయానికి వచ్చేసరికి ప్రతి రైతు సహకార సంఘం దగ్గర ప్రాసెసింగ్ ఫెసిలిటీ పెట్టకుండా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్స్ దగ్గర పెట్టాము. ఉదాహరణకి తెలంగాణలో ఉన్న యూనిట్స్ అనేటి కోసం కళ్ళెం జనగాం దగ్గర ఉంది. అట్లాగే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యూనిట్స్ అన్నిటికీ కలిపి మేము బొద్దామని విజయనగరం జిల్లాలో ఒక చోట యూనిట్ పెట్టడం జరిగింది. అట్లాగే రాయలసీమలో ఉన్న చాలా యూనిట్స్ కోసం అని చెప్పేసి కర్నూలులో ఒక యూనిట్ పెట్టడం జరిగింది. మహారాష్ట్రలో ఉన్న సంఘాల కోసం అని చెప్పేసి నైసర్గిక క్షేతి ప్రాసెసింగ్ ఫెసిలిటీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే రీజనల్ లెవెల్లో ఉన్న ఏజెన్సీస్. ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే ప్రాసెస్ చేసే ఏజెన్సీస్. ఒకవేళ మీరు ఏమైనా ప్రాసెస్ చేయించుకోవాలనుకున్నా కానీ ఇక్కడ ప్రాసెస్ చేయించుకోవచ్చు. ఇది మిల్లెట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ ఇక్కడ బొద్దాంలో ఉంది. అలాగే ప్రాసెసింగ్ లో మేము అనేక రకాల ఉత్పత్తులు కూడా తయారు చేసేది నేర్పిస్తూ ఉంటాము మా మహిళా సంఘాల ద్వారా, ఈ రైతు సహకార సంఘాల ద్వారా. అది ఉల్లిపాయలు దాచిపెట్టడం లాంటిది కావచ్చు, లేకపోతే నూనెలు తీయటం కానీ, పప్పులు తయారు చేయటం కానీ, బిస్కెట్లు ఇట్లాంటివి తయారు చేయటం కానీ, అలాగే సోలార్ డ్రైడ్ ప్రోడక్ట్స్. ఇక్కడ మీరు చూస్తున్నవి రెండు కూడా సోలార్ డ్రైయర్స్. అట్లాగే ఇవి న్యాచురల్ డైస్, మనము కూరగాయలు వీటి నుంచి తీసిన రంగులు. ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు. అనేక రకాల విలువ జోడింపు. ఇవి కుకీస్, ఇందాక మీరు చూసిన బేకరీలో తయారైనవి. అట్లాగే పచ్చళ్ళు తయారు చేసుకోవడం కానీ, ఇది నన్నారి లాంటి ఫ్రూట్ జ్యూసెస్ చేసుకోవడం కానీ, మ్యాంగో జ్యూస్ కానీ, జామ్స్, ఇవన్నీ కూడా. సో మేము వీటన్నిటి మీద కూడా శిక్షణలు ఇస్తూ ఉంటాము. మేము ఈ ఉత్పత్తులు కూడా మిగతా వాళ్ళు అమ్ముతాము అనుకుంటే కానీ వాళ్ళకి అందించడం జరుగుతుంది. అట్లాగే ఈ ఉత్పత్తులన్నీ కూడా పీజీఎస్ ఇండియా కింద, ఆర్గానిక్ ఇండియా కింద సర్టిఫై అయిన ప్రోడక్ట్స్. సో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్, సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ తో పాటు వస్తాయి. మేము దీంతో పాటు ఇంకొక రెండు కొత్త లేబుల్స్ ని ట్రై చేస్తూ ఉన్నాము. ఒకటి ఎకో ఫుట్ ప్రింట్స్ అంటాము. అంటే ఈ పంట ఉత్పత్తిలో నీళ్ళు ఎంత ఖర్చు అయ్యాయి, ఎనర్జీ ఎంత ఖర్చు అయింది, తర్వాత రసాయనాలు ఎంత ఖర్చు పెట్టారు, తర్వాత ఎంత దూరం ఈ పంట ప్రయాణం చేసింది మీ ప్లేట్ లోకి వచ్చే ముందు అన్నది. ఈ నాలుగిటిని లేబుల్ చేయడం కోసం అని చెప్పేసి ఎకోలాజికల్ ఫుట్ ప్రింట్స్ అని మనం ఒక కాన్సెప్ట్ తో చేస్తూ ఉన్నాము. రెండోది వినియోగదారులు చెల్లించిన ధరలో రైతుకి ఎంత వెళ్తుంది అన్నది గుర్తించడం కోసం, మన కొనుగోలు ద్వారా గ్రామాలు ఎంత బాగుపడ్డాయి అనేది చూడటం కోసం ఒక క్యూఆర్ కోడ్ కూడా డెవలప్ చేస్తున్నాము. ఈ రెండు కూడా ప్యాకెట్ మీదకు తీసుకొస్తున్నాము మా దగ్గర సహజారంలో అమ్ముతున్న ఉత్పత్తులన్నింటిలో కూడా. అట్లాగే సిఎస్ఐ ఒక పీజీఎస్ రీజనల్ కౌన్సిల్,
మేము రైతు గ్రూపులకు మాత్రమే సర్టిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. రైతులు 10 నుంచి 20 మంది వరకు రైతులు ఉంటే గిన మా దగ్గర రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్స్ ఇందాక చెప్పినట్టుగా పంటలకు కావచ్చు, లేకపోతే లైఫ్ స్టాక్ కోసం కావచ్చు, తేనెటీగల పెంపకానికి కావచ్చు, వైల్డ్ కలెక్షన్స్ కావచ్చు, ప్రాసెసింగ్ కోసం కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెరిఫై చేసి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇవి అన్ని రాష్ట్రాలలో దాదాపు 30 రాష్ట్రాలకి సిఎస్ఏ ఈరోజు రీజనల్ కౌన్సిల్ గా ఉంది. అట్లాగే మేము చాలా రకాల మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేశాము రైతులకు ఉపయోగపడే విధంగా, అలాగే మార్కెట్ లో వాళ్ళకి ఉపయోగపడే విధంగా. ఇందులో ఇప్పటికే మీరు పెస్టోస్కోప్ అనే అప్లికేషన్ మీరు రైతు అయితే కినా మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. పురుగుల సమస్యలు ఉంటే మీరు దాంట్లో ఎట్లా మేనేజ్ చేయొచ్చు, పురుగు మందులు వాడకుండా సేంద్రీయంగా అన్నది వివరాలన్నీ ఉంటాయి. అట్లాగే ఒకవేళ మీరు గుర్తించలేకపోతే గిన మీరు ఫోటో తీసి మాకు పంపితే వెంటనే మీకు అది ఏ పురుగు, దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు సేంద్రీయంగా అన్నది చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఆర్గానిక్ మండి ఇందాక నేను చెప్పాను, మీ దగ్గర ఉత్పత్తులు ఉంటే అమ్ముకోటానికి కానీ, లేకపోతే ఇంకా ఉత్పత్తులు కావాలనుకున్నా కానీ కొనటానికి కానీ ఆర్గానిక్ మండి మీరు వాడుకోవచ్చు. అట్లాగే మీ దగ్గర ఎఫ్పిఓ అయితే గిన ఎఫ్పిఓ మేనేజ్మెంట్ కోసం ఎఫ్పిఓ హబ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. మీకు వివరాలు కావాలనుకుంటే మేము కింద నెంబర్ ఇస్తాము, దానికి ఫోన్ చేస్తే మీకు వివరాలు తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మేము ఒక హెల్ప్ లైన్ నడుపుతున్నాము రైతుల కోసము, ఆ హెల్ప్ లైన్ కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ. అట్లాగే మేము గ్రామీణ అకాడమీ పేరుతో ఒక ట్రైనింగ్ సెంటర్ బిగిన్ చేస్తాము. దీంట్లో అన్ని రకాల ఉత్పత్తుల గురించి కానీ, అట్లాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద, మార్కెటింగ్ మీద, వీటన్నిటి మీద కూడా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. మీకు ఎప్పుడైనా ట్రైనింగ్ వివరాలు కావాలనుకుంటే కానీ గ్రామీణ అకాడమీ .in అనే వెబ్సైట్ ఉంది, దాని మీద మీకు అన్ని వివరాలు దొరుకుతాయి. అట్లాగే ఇక్కడ ఉన్న కాల్ నెంబర్స్ కి కానీ ఇమెయిల్స్ కి కానీ మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే ఈమెయిల్స్ పంపించవచ్చు. ఎప్పుడైనా ఏమైనా మీకు సేంద్రియ వ్యవసాయం గురించి కానీ, ఆహారం కానీ, దీన్ని మార్కెట్ చేయటం కానీ, దీంట్లో ఎదురయ్యే ఇబ్బందులు కానీ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది మా వైపు నుంచి ఉండే అంశాలు. ఇప్పుడు మీరు ప్రశ్నలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇక్కడ నా దగ్గర ఇప్పటికే వచ్చిన ప్రశ్నలు ఏమైనా ఉంటే నేను చూస్తాను. అట్లా కాకుండా మీరు నాకు పంపిద్దాము చాట్ బాక్స్ లో పంపించవచ్చు. మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకుని మీరు ప్రశ్నలు అడగడం ప్రారంభించండి. హలో, ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు? హాయ్, నా పేరు శ్రీధర్ అండి. ఇది మా ఫాదర్ ది హోల్సేల్ రీటైల్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్. మా ఫాదర్ ఇంకా మా బ్రదర్స్ అందరూ మొండ మార్కెట్ షాప్స్, ఆటోస్, గోడౌన్స్ అన్ని ఉన్నాయి. అండ్ మాకు కొంచెం ఆర్గానిక్ లో ఇంట్రెస్ట్ ఉందన్నమాట, ఆర్గానిక్ సైడ్ వెళ్ళాలి అనుకొని అనుకుంటున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే అదే వాల్యూమ్స్ ఒకటి అనుకున్నంత వాల్యూమ్ సేల్ అవ్వవు అండ్ రేట్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మార్కెట్ మొండా మార్కెట్ లోనే మనం పెట్టి పక్కకు 3 రూపాయలు అమ్మితే మనం ఇక్కడ 10 రూపాయలు 20 రూపాయలు అమ్మితే ఆ వాల్యూమ్స్, ఆ రెంటల్స్ జస్టిఫై అవ్వట్లేదు అక్కడ. సో ఇప్పుడు మేము హైదరాబాద్, సికింద్రాబాద్ లో బాగా మాకు రీచ్ ఉంది కరెంట్లీ. సో మేము ఒక 30-40 ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం యాజ్ అ ఫ్యామిలీ బిజినెస్. సో ఇప్పుడు మీ సజెషన్ ఏంటంటే ఈ పర్టికులర్ లైన్ లోకి వెళ్ళాలి అంటే, ఒకటి మీరు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ వాడుకోవచ్చు. ఒక వేర్ హౌస్ ని మీరు సర్టిఫికేట్ కిందకి తీసుకురండి, అప్పుడు అమ్మేది మాత్రం మీకు అక్కడ అమ్మడం. ఎందుకంటే మీకు మొండ మార్కెట్ కు వచ్చే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్కువ ధర కోసమే చూస్తారు. సో మీరు ఎయిదర్ ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకొని డెలివరీ చేయటంలో కన్నా వెళ్ళండి, లేదు అనుకుంటే వేరే చోట్ల స్టోర్ ఓపెన్ చేయడానికి కానీ, లేకపోతే వేరే స్టోర్స్ కి మీరు పంపించడానికి కానీ చెయ్యాలి. అచ్చా, డిస్ట్రిబ్యూటర్స్ లెక్క అంటే వేరే స్టోర్స్ ద్వారా అయినా అమ్మొచ్చు, లేకపోతే మీరు ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకొని డెలివరీ చేయటం కానీ. అచ్చా, ఇప్పుడు స్టోర్ పెట్టాలి అంటే మీ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్రాండ్ స్టోర్ పెట్టాలంటే వాళ్ళు అనాలిసిస్ చేస్తారు కదా, ఫుట్ఫాల్ అని చెప్పేసి, లేకపోతే అక్కడ మార్కెట్ కెపాసిటీ ఎట్లుంది, లేకపోతే స్పెండింగ్ కెపాసిటీ ఎట్లుంది అని చెప్పేసి. ఇక్కడ మనము ఆల్సో సేమ్ చూడాలా ఇక్కడ? అంటే ఇప్పుడు అంటే చాలా మటుకి మొత్తము మనం ఆర్గానిక్ మార్కెట్ తీసుకుంటే కానీ అన్నిటికంటే పెద్ద మార్కెట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఎందుకంటే అవి డైలీ కొనుక్కునే ఉంటాయి, గ్రెయిన్స్ నెలకు ఒకసారి కొనుక్కుంటారు కదా. సో డైలీ కొనుక్కునేవి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్
ఉండేలాగా చూసుకుంటే కింద మార్కెట్ బాగా నడుస్తుంది. తర్వాత మీకు కొనుగోలుదారు దగ్గరగా ఉండేలాగా ఉంటే అవుతుంది, ఎందుకంటే ఎప్పుడు కూడా గ్రెయిన్ మార్కెట్ చాలా దూరం వెళ్ళరు ఎవరు కూడా ఫుడ్ మార్కెట్, కాబట్టి దగ్గరలో ఉన్న విసినిటీలోకి వెళ్తారు. సో మీకు అలాంటి ప్రాంతం చూసుకుని మీరు షాప్ పెట్టుకుంటే నడుస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ పెడితే ఇప్పుడు ఇన్ కేస్ స్టార్టింగ్ లో ఇప్పుడు సహజ ఆహారం బ్రాండ్ పైనే చేయొచ్చు అంటారా? సహజారం బ్రాండ్ మీద చేయాలి అనుకుంటే కనుక మీరు సహజారం వాళ్ళతో సహజారంతో మాట్లాడి మీరు దాని నుంచి అగ్రిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆథరైజ్డ్ డీలర్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఫ్రాంచైజ్ స్టోర్స్ లాగా చేయాల్సి ఉంటుంది. అంతే కదండి, వేరే బ్రాండ్ తో చేయాలి అనుకున్నప్పుడు ఆ బ్రాండ్ వాళ్ళతో మాట్లాడి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. సహజారం ఉదాహరణకి ఫ్రాంచైజ్డ్ స్టోర్స్ ఇస్తుంది, సో సహజారంతో అరేంజ్ చేసుకున్నప్పుడు ఫ్రాంచైజ్డ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే మీరు మీ ఆల్రెడీ స్టోర్స్ ఉంటే కానీ సహజారం దగ్గర ప్రోడక్ట్ తీసుకుని పెట్టుకోవచ్చు. లేకపోతే మీదే బ్రాండ్ ఉందనుకుంటే కానీ రా మెటీరియల్ సహజారం దగ్గర తీసుకుని మీరు మీ బ్రాండింగ్ వేసుకోవచ్చు. సో సహజారం ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీకు ఇస్తుంది. అంటే వైట్ లేబుల్ కి మనము అంత కెపాసిటీస్ రీచ్ అయితే గానీ వైట్ లేబుల్ కరెక్ట్ కరెక్ట్, ఎందుకంటే మీకు బ్రాండింగ్ వాల్యూ ఉండాలి కదా. మీకు ఆల్రెడీ బ్రాండ్ వాల్యూ ఉందనుకోండి మార్కెట్ లో, మీరు ఇప్పుడు ఆల్రెడీ గ్రెయిన్ మార్కెట్ లో ఉన్నాం అంటున్నారు కదా, మీరు అది బల్క్ మార్కెట్ లో ఉన్నారా లేకపోతే రీటైల్ మార్కెట్ లో? బల్క్ అండి, మొత్తం హోల్సేల్ ఉంటే కానీ కష్టం అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. టేక్ మై నెంబర్ అండ్ దెన్ కాంటాక్ట్, దెన్ వీ కెన్ డిస్కస్. షూర్ సార్, కెన్ ఐ గెట్ ది నంబర్ చెప్తారా ఒకసారి? మీకు నేను ఇంతకు ఆఫీస్ నంబర్స్ ఇచ్చాను కదా, నేను మీకు మళ్ళీ మెయిల్ పంపిస్తాను. సరే అండి, ఓకే. అట్లాగే ఇక్కడ ఉన్న ఒక ప్రశ్న, సర్టిఫికేట్ బదిలీ అంటే జస్ట్ జిరాక్స్ ఇవ్వటమా? అంటే కాదు, సర్టిఫికేట్ బదిలీ అంటే కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది ఈ నంబర్. దాంతో ఏమైతుందంటే, ఉదాహరణకి మీరు 4 ఎకరాలలో వరి పండిస్తే 4 × 24 క్వింటాలు దాదాపుగా 100 క్వింటాల్లో అమ్మటానికి మీకు సర్టిఫికేట్ ఉంటుంది. మీరు ఎవరికైనా 50 క్వింటాల్లో అమ్మితే మీ ఖాతాలో నుంచి 50 క్వింటాలు వేరే వాళ్ళకి బదిలీ అవుతుంది. ఇది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే జిరాక్స్ ఇవ్వడం కాదు, జిరాక్స్లు చెల్లవు, సర్టిఫికేట్ వాళ్ళ పేరు మీదకి బదిలీ అవ్వాలి. జిఎస్టీలోకి రాకుండా అమ్మాలి అనుకుంటే కానీ ప్యాకింగ్ ఉండకూడదు. సో బేసికల్గా లూజ్గా అమ్మిన గ్రెయిన్స్కి మాత్రమే ప్యాకింగ్ జిఎస్టీ అప్లికబుల్ కాదు. ప్యాక్ చేసినప్పుడల్లా కూడా మీకు ఎలా ప్యాక్ చేసినా దానికి జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. అందుకే ఇప్పుడు మీరు చాలా సూపర్ మార్కెట్లలో చూస్తే కనుక గ్రెయిన్స్ అన్ని కూడా ఓపెన్ బిన్స్లో పెడుతున్నారు, వాటికి జిఎస్టీ అప్లికబుల్ కాదు. అంటే కానీ మనము కొనేటప్పుడు జిఎస్టీ పే చేస్తాం కదా సార్ ఆ ప్యాకేజ్ కూడా? రైట్, అదే కదా రైతుతో ఉన్న సమస్య, రైతులకు ఉన్న సమస్య అదే కదా. ఇప్పుడు ఏమవుతుందంటే, అంటే మీరు బల్క్ గా కొన్నప్పుడు మీరు జిఎస్టీ చేయక్కర్లేదు కదా. కన్స్యూమర్ గా నార్మల్ కన్స్యూమర్ గా రేట్ ఎక్కువ పడుతున్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఏదండి అది, ఇప్పుడు లూజ్ కొన్నప్పుడు పే చేయడు కదా. ఓకే ఓకే. ఇంకోసారి అంటే సర్టిఫికేట్ బదిలీ అంటే అంటే ఒకవేళ మీరు అన్నట్టు ఈ 24 క్వింటాల్స్ లో అంటే వేరే వాళ్ళకి అమ్మినప్పుడు బదిలీ చేయాలి మొత్తం ఆన్లైన్ లో అన్నప్పుడు అంటే ఆ సర్టిఫికేట్ మళ్ళీ రెన్యువల్ అవుతుంటుందా ఎవ్రీ ఇయర్? అట్లా మీరు ప్రతి సర్టిఫికేట్ మీరు ప్రతి సంవత్సరము సర్టిఫై చేయించుకోవాలి మీ ప్లాట్. ఓకే, ఆ పంట వరకు సర్టిఫికేట్, ఆ పంట వరకే సర్టిఫికేట్ ఉంటుంది. సో ఆ పంట వరకు ఎంత సర్టిఫికేట్ ఉందో దాన్ని మీరు 4 అమ్మారనుకోండి, 4 ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 4 ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, మీ ఉత్పత్తి ఎంత మందికి అమ్మారో వాళ్ళకి అంటే మీరు వినియోగదారులకు అమ్మితే అక్కర్లేదు. ఓకే, మళ్ళా ఎందుకంటే ఇది వేరే బ్రాండ్ కి అమ్ముతున్నారు కదా, వాళ్ళకు సర్టిఫికేట్ కావాలి కదా, వాళ్ళు చూపించుకోవాలి ఎక్కడ కొన్నాము అన్నది. దానికోసం వాలిడిటీ 1 ఇయర్ మాత్రమే. 1 ఇయర్ మాత్రమే. కానీ ఇలా 1 ఇయర్ మాత్రమే చేస్తే అంటే ఫార్మర్ కి బర్డెన్ ఎక్కువ అవుతుంది అంటారా? అంటే ప్రతిసారి ఆఫీస్ మీద తిరగడము లేదంటే వాళ్ళు వచ్చి వెరిఫై చేయాలి. అదే అంటే ప్రతిసారి మార్చకపోతే కష్టం కదండి. అంటే ఈ సంవత్సరం నేను కందులు వేసాను, వచ్చే సంవత్సరం నేను మినుములు వేయొచ్చు కదా. ఓకే కదా, పంట పోతుంది కదా. అంటే మీరు అన్నది పంటకి ఇస్తున్నారు అంటే సర్టిఫికేట్? కాదు కాదు, పొలానికే ఇస్తాను. ఆ పంటలో ఏ ఆ పొలంలో ఏ పంట వేసాము అన్నది ఇస్తాం కదా. ఓకే, సరే. మీరు ఉదాహరణకి మీరు ఒక సర్వే నెంబర్ 127 ఉందనుకోండి, అది సర్టిఫై చేయించారు. సర్వే నెంబర్ 127లో ఈ ఖరీఫ్ లో మినుములు వేసారు అన్నది సర్టిఫై చేస్తారు. ఈ సర్వే 127లో వచ్చే సీజన్ లో మీరు కందులు వేస్తే కందులు అని రాస్తారు.
అప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. క్రాప్ వేసిన తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము, వేయక ముందే పంట వేసిన తర్వాత డేటా అప్డేట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఆ తర్వాత మధ్యలో వెరిఫికేషన్ ఉంటుంది, వెరిఫికేషన్ చేసినప్పుడు అదే పంట ఉండాలి పొలంలో. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? జిఎస్టీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ కి ఉన్నాయా అంటే లేదండి, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కి జిఎస్టీ లేదు, కేవలం గ్రెయిన్స్ కి మాత్రమే ఉంది, గ్రెయిన్స్ ఆయిల్స్ వీటికి మాత్రమే ఉంది. ఇప్పుడు సహజ ఆహారం వాళ్ళు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చేస్తున్నారా సార్? మాకు రెండు ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయండి, విజయనగరంలో ఒకటి, తర్వాత అనంతపూర్ లో ఒకటి. ఈ రెండు చోట్ల నుంచి కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వస్తాయి. ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్ నార్మల్ అనార్గానిక్ ఆయిల్ కి అండ్ కోల్డ్ ప్రెస్డ్ వాటర్? అంటే మీరు ఇనార్గానిక్ ఇప్పుడు కన్వెన్షనల్ మార్కెట్ లో ఆయిల్ తీసుకున్నాం అనుకుంటే గానీ మీరు వేరుశనగ నూనె తీసుకుంటే 100 రూపాయలు ఎంత ఉన్నట్టు, 100-120 రూపాయలు ఎంత ఉన్నట్టుంది. ఇది 220 రూపాయలు ఉంటుంది ఆర్గానిక్. అచ్చా, అంటే ఎప్పుడు కూడా కన్వెన్షనల్ మార్కెట్ తో కంపేర్ చేసుకోవడానికి కుదరదు, ఎందుకంటే మీకు మామూలుగా 1 కిలో వేరుశనగ నూనె కావడానికి 3 కిలోల వేరుశనగ గింజలు అవసరం పడతాయి. సో 3 కిలోలు వేరుశనగ గింజల ధర ఎంత ఉంటుందో మీకు తెలుసు. 3 కిలోల వేరుశనగ గింజతో తీసిన నూనె, సరే గింజల నుంచి మిగిలిన పిండి కూడా మార్కెట్ లో అమ్ముకుంటాము అనుకుంటే దాన్ని 50-60 రూపాయలకు అమ్ముతాను అనుకున్నా గానీ మీకు ఖర్చు కనీసం 180 రూపాయలు అవుతుంది 1 లీటర్ నూనె తీయటానికి, అది కన్వెన్షనల్ అయినా ఆర్గానిక్ అయినా. అంతకు తక్కువకి రాదు. సో ఈ రోజు మార్కెట్ లో మీకు 100 రూపాయలకి 120 రూపాయలకి నూనె దొరుకుతుంది అనుకుంటే గానీ దాంట్లో చాలా కల్తీ ఉంది అన్నది, కల్తీ ఎంతో కల్తీ చేస్తే గానీ మనం అమ్మలేని పరిస్థితులు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎగ్జిస్టింగ్ షాప్స్ ని సహజ ఆహారం కింద కన్వర్ట్ చేస్తే వాళ్ళకి ఎంత మార్జిన్ వరకు వర్కౌట్ అవుతుంది సార్? అంటే మేము సహజారం ఫ్రాంచైజీ స్టోర్స్ అన్ని కూడా మేము 100% ఆర్గానిక్ సహజారం ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళకి మాత్రమే ఇస్తుంది ఫ్రాంచైజీ స్టోర్స్. అట్లా కాకుండా ప్రొడక్ట్స్ కూడా సప్లై చేస్తాం, అంటే కొంతమంది వేరే బ్రాండెడ్ వేరే మల్టీ బ్రాండెడ్ స్టోర్స్ ఉంటుంది ఏమైనా ఉన్నా కానీ సప్లై చేస్తాం. మీరు ఒకసారి ఇందాక ఇచ్చిన నెంబర్స్ కి కాంటాక్ట్ అయితే మీకు వివరాలు అది చెప్తారు, అట్లాగే సహజారం వెబ్సైట్ మీద కూడా డీటెయిల్స్ ఉంటాయి. షూర్ సార్, థ్యాంక్ యూ. సరే, ఆర్గానిక్ సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడు బేసిక్ ఒక ఫార్మర్కి ఎంత టైం పడుతుంది సార్ డ్యూరేషన్? సర్టిఫికేషన్ మీరు అప్లై చేసిన వెంటనే ప్రారంభం అవుతుందండి, కానీ మీరు అమ్మటానికి 2 సంవత్సరాల తర్వాత కానీ అమ్మటం కుదరదు. అంటే లేబర్ వేయడానికి 2 సంవత్సరాల తర్వాత, అంటే 2 సంవత్సరాలు 3వ సంవత్సరం పంటకు మాత్రమే మొదటి సంవత్సరం నుంచి ఇన్కన్వర్షన్ అని ఉంటుంది, కానీ మీరు అది ఇన్కన్వర్షన్ అమ్మటానికి ఉండదు కదా. అవును, కానీ మామూలుగా ఒక రైతు వెబ్సైట్ లో గానీ లేదంటే ఫిజికల్ ఆఫీస్ లో వెళ్ళినప్పుడు ఇన్ పర్సన్ వెళ్ళినప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ చేతికి జస్ట్ ఇమేజ్ ఇచ్చేస్తారా లేదంటే 2 డేస్ కాదు సీజన్ ఎండింగ్ లో ఇస్తారు, సీజన్ ఎండింగ్ లో వెరిఫై చేసిన తర్వాత ఇస్తారు. ఓకే, మీరు రిజిస్ట్రేషన్ వాళ్ళు చేస్తారు కానీ సీజన్ అయిపోయింది, ఇప్పుడు పంట వేసే ముందు కదా మీరు రిజిస్టర్ చేస్తారు. ఓకే ఓకే, సో సీజన్ అయిపోయిన తర్వాత మధ్యలో వెరిఫై చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఓకే అండి, థాంక్ యూ. సార్, మీరు ఇప్పుడు దేశీ మిల్క్ చేస్తున్నారా సార్? మీరు మీ కోఆపరేటివ్ నుంచి సహజ ఆహారం నుంచి దేశీ మిల్క్ అంటే లాంటిది కాదండి, మాది మామూలు ఆర్గానిక్ మిల్క్ ఉంది, మేము లోకల్ మార్కెట్ లోనే అమ్ముతున్నాము. ఇంకా ఇంకా ఇప్పటిదాకా సహజారం ద్వారా మా మిల్క్ ఇంట్రడ్యూస్ చేయలేదు. అచ్చా, సూన్ విల్ బి ఇంట్రడ్యూస్, ఇప్పుడైతే లేదు మార్కెట్. ఓకే సార్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో లేకపోతే థ్యాంక్ యూ. వీడియో రికార్డ్ షేర్ చేస్తారా? షేర్ చేస్తాం, వీడియో రికార్డ్ షేర్ చేస్తాము, అట్లాగే మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ పంపిస్తాము, మీరు అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, దాన్ని బట్టి మేము నెక్స్ట్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఆల్.